सहोवाच गार्ग्यः य एवायं दिक्षु पुरुषः एतमेव अहं ब्रह्मोपासे ఈ ఉపాసనల యొక్క స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. మీరు దేని ఎందైనా ఉపాసన చేయవచ్చు, అనగా ఏ వస్తువునైనా ఉపాసనకు ఆలంబనంగా మీరు స్వీకరించవచ్చు. కాబట్టి ఈ వస్తువులు అలా మారుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు అలా మారుతూ ఉంటాయి, ఉపాసనలు మారిపోతాయి, వాటి ఫలములు కూడా మారుతాయి. కానీ ఉపాస్యము ఒక్కటి, ఉపాసించబోయేది భిన్నము కాదు. ఒకే పరమాత్మ ఎన్ని రూపాలతో ఉపాసింపబడుతుంది. ఇప్పుడు ఉపాసన పద్ధతి మారుతుంది, అంటే ఆల్టర్ ఏ రూపంగా ఉపాసిస్తారో రూపమే మారిపోతుంది. తర్వాత ఉపాసన మారినప్పుడల్లా ఫలం కూడా మారుతుంది. ఒకే ఫలాలు సేమ్ ఉండవు, భిన్న భిన్నాలుగా ఉంటాయి. కానీ ఉపాస్యము ఒక్కటి, ఉపాసించబడేది మాత్రం ఇది కాదు ఒక్కటి. ఈ అసలు లోకంలో మామూలుగా గృహం ఉందనుకోండి, ఇంటి యజమాని ఒకటి ఉంటాడు ఇంటికి, ఆ యజమానిని భార్యము భర్త అనే రూపంగా ఉపాసిస్తుంది. ఉపాసించడమేగా, కలిసి ఉండడం అంటే ఉపాసించడమే, ఏదో అప్పుడు ఎవరనుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఉపాసించడమే అవుతుంది. అలాగే పుత్రుడు కూడా ఉపాసిస్తాడు, అదే మనుషులు ఉపాసిస్తాడు, కానీ వేరే రూపంగా ఉపాసిస్తాడు. తండ్రి అనే రూపంగా ఉపాసిస్తాడు, పెద్ద తండ్రి ఉంటే కొడుకు అనే రూపంగా ఉపాసిస్తాడు. ఉపాసనా పద్ధతులు వేరు, ఫలాలు వేరు ఉంటాయి. భార్యకు వచ్చే ఫలం వేరు ఉంటుంది, కొడుకు వచ్చే ఫలం వేరు, తండ్రికి వచ్చే ఫలం వేరు, భిన్న భిన్నాలు ఫలాలు ఉంటాయి ఉపాసన. కానీ ఉపాస్యము ఒక్కటే, వాడు ఒక్కడే, ఇంతమంది ఉండదు, ఒక్కడే ఉంటాడు. ఇది ఉపాసనలో ఉండే మౌలిక రహస్యం. చిత్రం ఏమంటే, భారతీయ సమాజంలో, మన హిందూ సమాజంలో ఎప్పుడు ప్రవేశించిందో తెలియదు, బహుశా 12-13 శతాబ్దాల్లో ప్రవేశించిందని అంటారు చరిత్రకారులు. అంటే చరిత్ర అంటే మామూలు హై స్కూల్లో కాలేజీలో చెప్పే చరిత్ర కాదు, స్పిరిచువల్ హెరిటేజ్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్పిరిచువల్ హెరిటేజ్. ఆ చరిత్రకారులు అంటారు 11-12 శతాబ్దంలో ఎప్పుడో ప్రారంభమైంది. అదేమిటంటే ఉపాసనా భేదంతో పాటు ఉపాస్యంలో కూడా భేదము ఉంటారు. ఉపాస్యంలో భేదం, ఉపాసన ఎలాగో భేదం. సత్యం ఏమిటి, ఉపాసనలో భేదం ఉన్నది కానీ ఉపాస్యం ఒక్కటి. కానీ సంభవం ఆ మిడివల్ పీరియడ్లో ఉపాస్యము కూడా భిన్నము, అది హిందూ ధర్మానికి అవనతి. అప్పటి నుంచి హిందూ ధర్మం పడిపోతూ 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 వచ్చింది. దీన్ని మళ్ళీ స్వామి వివేకానంద నిలబెట్టి ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఆ ఏకత్వాన్ని తీసుకొచ్చి నిలబెట్టాలి, లేకపోతే దాని మీద నిలబెట్టలేదు, నిలబడదు. ఏకత్వాన్ని తీసుకొస్తే నిలబడదు. అంచేతనే మీకు ఉదాహరణకు వైష్ణవులు ఉన్నారనుకోండి, వాళ్ళు విష్ణువుని ఉపాసిస్తారు, శైవులు శివుని ఉపాసిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, విష్ణువు వేరు శివుడు వేరు, ఉపాస్యమే భిన్నం అనుకుంటారు తప్ప ఉపాస్యం ఒక్కటియే ఉపాసనలోనే భేదం ఉందని అనుకుంటారా? అనుకో, ఆచార్యులే అనుకోరు, సామాన్యులు అనుకోరు. ఆచార్యులే ఆ తప్పుదారి పట్టించేశారు సమాజం. సో ఉపాస్య భేదం ఎప్పుడైతే వచ్చేసిందో, ఉపాసనా భేదం అంగీకృతం, ఉపాస్య భేదం ఎప్పుడైతే వచ్చిందో అది ఆ ధర్మానికి అవ్వదు. ఆ విధంగానే హిందూ ధర్మం గౌరవైతే వచ్చింది. ఆ కారణం ఇక్కడ ఒకే పరమాత్మని అనేక రకాలుగా మనం ఉపాసన చేస్తున్నాము, ఉపాస్యంలో భేదం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. మంచిది. గాంధీలు ఏమంటున్నాడంటే, నేను ఈ దిక్కులయందు పురుషుడు, దిక్కులయందు అధిష్ఠితుడై ఉన్న పరమాత్మ చైతన్యం, పురుషుడు అంటే అది అర్థం, ఆ పురుషుడిని నేను ఉపాసన చేస్తున్నాను. ఇంకో ఉపాసన సజెస్ట్ చేశాడు, దిగ్దేవత అంటారు, దిక్కులే దేవత. సంధ్యావందనంలో ఉంది, సంధ్యావందనం చేసి వాళ్ళకి తెలుస్తుంది, ఓ ప్రాచ్యే దిశే, తూర్పు దిక్కుకి నమస్కారం. యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి
ఏ దేవతలైతే ఈ దిక్కునందు ఉన్నారో దిక్కుకి నమస్కారం, అలాగే ఇంకో దిక్కుకి నమస్కారం. సో ఆ రకంగా దిక్కు దిగ్దేవతకి ఉపాసన అన్నది వైదిక సంప్రదాయంలో ఉంది. సో దిక్కుల ఎందు ఉండే పురుషుణ్ణి, నాలుగు దిక్కుల ఎందు ఉండే పురుషుణ్ణి నేను ఉపాసిస్తున్నాను. సహోవాచ అజాత శత్రువు, వెంటనే అజాత శత్రువు ఆయన మాట కట్టు తగిలి ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇంకా అలా ఉంటే చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ కదా, ఆయన తెలుసుకున్న సమాచారం అంతా కూడా. మా మైతస్మిన్ సంవతిష్టాః, చాలేవా ఇంక మాట కాపేసే చెప్పదండి. మీకు కేవల దిగ్దేవత రూప బ్రహ్మోపాసన తెలుసుకోవచ్చు, విశేషణాలు గుణాలు తెలుసుకోవచ్చు కదా అంటే నాకు ఆ గుణాలు కూడా తెలుసున్నాయా మహాశయ. ద్వితీయ అనాపక ఇది వై అహమేతముపాసే, నేను ఆ దిగ్దేవతని దిక్కులేని పురుషుణ్ణి ద్వితీయుడు అని ఉపాసిస్తాను. అదే గుణం అయింది అంటే ఎప్పుడు రెండోది ఉంటుంది. తూర్పు అంటే పడమరు, పడమరు లేని తూర్పు ఉండదు. ఎడమ అంటే గుండు ఉంటుంది, ఎడమ అనేది ఒక్కటే ఉంటుందండి, గుండు ఉంటేనే ఎడమ ఉంటుంది, అది ద్వితీయ. కాబట్టి ద్వితీయత్వము అనే గుణము కలిగిన ఆ దిగ్దేవత అనపగత్వము, ఇంకో గుణం అనపగ అంటే విడిపోకుండా, రెండోది ఉండుతా ఆ రెండోది ఎప్పటికీ విడిపోకుండా. తూర్పు నుంచి పడమంటే మీరు విడదీయలేరు, రెండు ఉంటాయి. తూర్పు ఉంటే పడమరు ఉంటుంది, ఉంటే రెండు ఉంటాయి, లేదా రెండు పోతాయి. అంతేగాని ఒకటి ఉండి ఒకటి లేకపోవడం అనేది కుదరదు, అది అనపగ. ఈ రెండు గుణములు కలిగి ఉన్నట్టుగా నేను ఉపాసన చేస్తున్నాను. అంతవరకు వాళ్ళ సంభాషణ భాష్యకాలు. దిక్షు కర్ణయోః ఏకా దేవత, దిక్కులేదు చెవులేదు, చెవులకు దేవత దిగ్దేవత. దిశో మే శ్రోత్రే శ్రుతా శ్రోత్ర హృదయే, వినుంటారు మేము దేవాలయాల్లో వింటూ ఉంటాం ఈ మంత్రాలు, ఏదో చెప్పేస్తూ ఉంటాం, అడగడగా చెప్పేస్తాం. సుస్వరంగా చెప్తే అందరూ పుణ్యాలు, సుస్వరంగా చెప్తే. తిరుపతి దేవస్థానంలో పెద్ద ఉన్నత స్థానాల్లో ఉండి ఆ ధర్మరక్షణ పరిషత్తు నిర్వాహకులు పెద్ద వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే, నేను వాళ్ళతో మాట్లాడినట్టున్నట్టు వాళ్ళు అన్నారు, వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే వేదం ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు పారాయణ చేయాలని ఒక స్కీమ్ ఉంది, వేద పారాయణ స్కీమ్. పుల్లూరు గణపతి శాస్త్రి గారు పెట్టించారు ఎప్పుడో 4 శతాబ్దాలు కదా. ఆ స్కీమ్లో వేద పండితులకి ధనం ఇస్తారు ప్రభుత్వం, ఇంటిటి ధనం ఇస్తుంది ప్రభుత్వం కాదు, ఇంటిటి వేద పండితులు నియుక్తులు ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు అంటే ఇంకే మధ్యలో ఉండక్కర్లేదు. ఉదయం 2 గంటలు అంటే 7 నుంచి 9 ఏదో అనుకోండి, సాయంకాలం గవర్నమెంట్ ఉద్యోగంలో మధ్యలో పారిపోవడాలు ఇవేమి ఉంటాయి. కాబట్టి వాళ్ళు గంట కూడా ఉండడానికి మధ్యలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. లేకన్నాడు ఎందుకంటే ఇంకో విధమైన కెరీర్ పెట్టుకుని వాళ్ళు ధనాన్ని సంపాదించారు, వీడించి ఒక సంభావన అనే పేరుతో ఇస్తారు, రానేస్తారు, ఏమిస్తారు ఇస్తారు. వాళ్ళు ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు ఉండట్లేదు, గంటే ఉంటున్నారు, గంట కూడా ఉండట్లేదు. పోనీ ఏదో అంత మాత్రమేనంటే వేదం పారాయణ చేయటం లేదు, ఇంకే ఏదో గుడికేసి వెళ్ళిపోతుందంటే వేదం పారాయణ చేయటం లేదు. అదో కంప్లైంట్. ఇంకో కంప్లైంట్ ఏమిటంటే సుస్వరంగా చెప్పట్లేదు, చెప్పేది ఏదో సుస్వరంగా చెప్పట్లేదు. ఎందుకు చెప్పారు అంటారు, సో దిశో మే శ్రోత్రే శ్రుతాః, దిక్కులు శ్రోత్రములు గలవి అని వేద మంత్రాల్లో ఉంటుంది. మీరు వినుంటారు దేవాలయాల్లో చెప్తూ ఉంటారు, అక్కడి నుంచి చిన్న ముక్క దేవాలయం అని చిన్న ముక్క దొరికితే దాంతో పక్కకి వెళ్ళిపోతుంది, ఇది ఒక ఫోరన్ డైగ్రెషన్. ఎనివే ఆ దిక్కులకి దేవతలు ఎవరో తెలిసిన అశ్విని దేవతలు, దిగ్దేవతలు అశ్విని. ఆ అశ్విని దేవతలు
ఈ హృదయం దిక్కుల ఎందుండే పరబ్రహ్మ, శ్రోత్రమునందు కర్ణ, చెవుల ఎందుండేటువంటి దేవత, అంటే చెవి అనే ఫంక్షన్ దేవత యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తుంది. హృదయంలో ఉండే దేవత ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మయే దిక్కుల ఎందు దిగ్దేవతగా, చెవుల ఎందు శ్రోత్రస్య శ్రోత్రముగా, హృదయమునందు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మని నేను ఉపాసిస్తున్నాను. ఈ ఈ గుణములు చెప్తున్నారు. అవియుక్త స్వభావం. ఈ అశ్విని దేవతలు ఉన్నారు చూసారా, ఎప్పుడూ విడిపోరు, ఎప్పుడు కలిసే ఉంటారు, ఎప్పుడూ విడిపోరు. అలాగా వేదంలో ఆ గణం అలా చెప్తున్నారు. కాబట్టి అది గుణం, గుణ అది గుణం. కాబట్టి ఎప్పుడైతే ఎప్పుడు విడిపోకుండా ఉంటారు కదా అశ్విని దేవతలు, వాళ్ళకి గుణం ఏమిటవుతుంది? గుణస్తస్య ద్వితీయమత్వం. వాళ్ళలో ఒకడు కనపడ్డాడంటే రెండో వాడు ఉండి తీరుతాడు. ద్వితీయమత్వం, రెండవ వాడే కలిసి ఉంటుంది, రెండవ వాడు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు కనపడ్డాడు, రెండో వాడితోటే కనపడతాడు. అదో గుణం. ఇంకో గుణం ఆ నాకాగత్వం. అవియుక్త అన్యోన్యం దిశా అశ్వినోశ్చ ఏవం ధర్మిత్వాత్. సో ఈ రకమైన ధర్మం ఏమిటి? ఎప్పుడు ద్వితీయంతో ఉండడం, ఆ తర్వాత ఎప్పుడు విడిపోకుండా ఉండడం. రెండు ఒకటే అయింది, ఇంటర్ రిలేటెడ్ అయింది. ఇంటర్ రిలేటెడ్ పాజిటివ్గా చెప్తే సద్వితీయత్వము, నెగిటివ్గా చెప్తే అనపగత్వం. అదే అయింది. ఈ రెండు లక్షణములు దిక్కులకి అనపగత్వం అంటే అన్యోన్యం అభియుక్త, ఒకదాని ఒకరి నుంచి ఇంకొకళ్ళు విడిపోరు. ఈ రెండు లక్షణములు దిక్కులకు అశ్విని దేవతలకు సమానం. కాబట్టి ఈ ఉపాసనలో ఆ గుణములు రెండు ప్రముఖములైన స్థానం, ప్రముఖమైన స్థానంలో ఉన్నాయి. తదేవ చ ఫలం ఉపాసకస్య. ఉపాసకుడికి ఫలము కూడా అదే. ఉపాసనను బట్టి ఫలం, ఫలము ఇచ్చేవాడిని బట్టి ఉండాలి, ఇచ్చుకునేవాడిని బట్టి ఉండాలి. ఉపాసనను బట్టి ఫలం. శ్రీరామకృష్ణ గారు ఎనిక్డోట్ చెప్పేవారు, ఒక చిన్న పెట్ట కథ ఉంటుంది. ఉపాసనను బట్టి ఫలం ఉంటుందని చెప్పడానికి, ఒక ఆయన దగ్గర వజ్రం ఉంటుంది. ఈ వజ్రాన్ని నౌకర్ చేతికి ఇచ్చి, అరే మన రోడ్డు చివర కూరగాయల షాపు వాడు ఉన్నాడు కదా, వాడు ఈ వజ్రాన్ని కొంటాడేమో చెక్ చేయని పంపించాడు. పంపిస్తే కూరగాయల షాపు వాడి దగ్గరికి తీసుకెళ్ళి వజ్రం ఇచ్చి, వజ్రం కొంటావా అని అడిగాడు. అడిగితే వాడు చెక్ చేసి, ఆ కొంటాను, బాగానే ఉంది, ప్రకాశిస్తుంది, అంటే ఎంత ఇస్తావు? బార్టర్ సిస్టమ్. అంటే ఓ బుట్ట వంకాయలు ఇస్తాను, నీకు ఇష్టమైతే తీసుకోలేదు. అవి బుట్ట వంకాయలకి వజ్రం రాదయా, చాలు. అంటే ఇంక నేను అందుకంటే ఇంకా ఇష్టమైతే లేకపో, అంటే వీడు వాపస్ వచ్చేస్తాను. అమ్మడం అభిప్రాయం కాదు, అసలు ఎవరి సంస్కారాలు. ఆ తర్వాత ఈ వజ్రాల ఇతరులు యజమానులు ఆ సేవకుని పిలిచి, ఈసారి నువ్వు ఆ బియ్యం వ్యాపారస్తుడు ఒకటి, బియ్యం టోకులు బియ్యం అమ్ముతాడు, అతని దగ్గరికి పట్టుకెళ్ళి అమ్మ చూపు అని, అమ్మక్కర్లేదు అమ్మ చూపడమే, వెళ్తాడు. చూసి పరిశీలించి బాగానే ఉన్నట్టుంది, కొంటారా సార్? కొంటా కొంటాను. ఎంత ఇస్తారంటే ఓ బస్తా బియ్యం ఇస్తాను. అంటే చాలా మీరు కొంచెం ఎక్కువ అంటే మనం ఒక బస్తా బియ్యం ఇస్తాం, ఇష్టమైతే ఇది లేకపోతే వచ్చేస్తాం. అప్పుడు ఆ వజ్రాన్ని మళ్ళీ ఒక వజ్రాల వ్యాపారస్తుడి పంపిస్తాడు, అమ్మ చూపుతాడు. చూపితే వాడు చూసి, ఓ 100,000 రూపాయలు ఇస్తానయ్యా, ఇష్టమైతే ఇది అంతే అని అతను అంటాడు. 100,000 రాదండి, వజ్రం కదా, 2 లక్షలు అవుతుందంటే నో, 1 లక్ష ఇస్తాను, తీసుకొచ్చేస్తాను, దాని ఖరీదు 10 లక్షలు వాస్తవం. సో ఈ రకంగా ఈశ్వరుడు అలాంటి వాడు, ఈశ్వరుడు అనంతుడు. మీరు ఈశ్వరుణ్ణి నాకు విశాయిపించవయా అని మీరు ఉపాసన చేయవచ్చు. ఆ ఫలం అదే ఫలం, మాకు డబ్బు ఇప్పించు అనే ఉపాసన ఉంది, మంత్రం ఉంది. యక్షాయ కుబేరాయ
వైశ్వానరాయ ధనం దేహి దాపయ స్వాహ. ధనము నీవు దాపయ అంటే ఇప్పించు, ఇచ్చివాడు ఎవడో చుట్టుపక్కల ఎవడో ఉంటారు కదా వాళ్ళ చేతి ఇప్పించు నువ్వు అని మందం. సో అక్కడ ఎవరు కుబేరుడు, కుబేర రూపంగా ఉపాసించబడి పరమాత్మ ఒకే పరమాత్మ కానీ రూపం మారింది కుబేర రూపం. సో ఫలం డబ్బు, కుబేరుడు ఉపాసిస్తే డబ్బు. సో ఉపాసనలు చాలా చిత్రంగా ఉంటాయి లోకంలో, ఉపాసనలు గట్టిగా ఉంటాయి, గట్టిగా చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత ఉపాసనని బట్టి దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారు, చాలా కోపంగా కూడా ఉంటారేమో అని అనిపిస్తుంది. ఈ ఆత్మధర్మాలు ఏమి ఉండవు, అంటే అహింస సత్య మరిగంటలు ఏమి ఉండవు, ఏదో అడవిలో మేము ఏమి ఉపాసన చేస్తున్నాం ఉపాసన చేస్తున్నాం అంటూ గొప్పగా నేను ఆయన అలా చెప్పేస్తుంటే విని ఏం అలా చెప్పేస్తున్నాను మనం చెప్పాలని ఆయన. నేను శ్రీదేవి ఉపాసకుడు అని అలా గంభీరంగా చూసి పోనీ అక్కడతో ఆపచ్చా, నాగదేవత ఉపాసకుడు, నాగదేవత ఉపాసకుడు ఉంటాను చూసాను, మాతంగి ఉపాసకుడు సేస్ లైక్ దాట్ అంటే అతను చేస్తున్న ఉపాసనని సత్యమే అనే అభిప్రాయంతో లేదు, సత్యమే అయినప్పుడు సత్యమైనప్పుడు ఇంకా సత్యము కాదనుకోండి, సపోజ్ సత్యమే అయ్యి నేను ఐ జస్ట్ దట్ హీ స్పీకింగ్ ద ట్రూత్ బట్ హీ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. నేను జాతకం చూశానంటే ఆ భవిష్యత్తు అంతా నా కళ్ళ ముందు అలా కనబడుతుంది, భవిష్యత్తు కనబడుతుంది చూడండి ఎంత అసందర్భంగా మాట్లాడుస్తున్నాడు ఉపాసన పేరుతో అలా ఉంటారు. వేషం కూడా దానికి తగ్గట్టుగా వస్తుంది, బాగా ఎరుపు రెడ్ కలర్ రెడ్ వస్త్రం, ధోతి రెడ్, ఉత్తరీయం రెడ్, మాలలు రెడ్, బొట్టు రెడ్, అంతా రెడ్, చుట్టూ ఫోటోలు రెడ్, ఫ్లవర్స్ రెడ్, అంతా రెడ్ 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 రెడ్. ఉపాసన అలా ఉంటాయి, రజోగుణం తెలిసిపోతుంది కదా, వెరీ అమేజింగ్. ఎనీవే అగైన్ లిటిల్ డైవర్షన్, సో విల్ కమ్ బ్యాక్. ఫలం ఉపాస్యము ఒక్కటే కానీ ఫలాలు మారిపోతాయి మీరు ఉపాసన చేసే వాళ్ళు. ఆ మంత్రం ఉంది కదా ఫలాన్ని చెప్పే మంత్రం, సయ ఏతమేవ ఉపాస్తే. ఎవడైతే ఈ దిక్కుల ఎందుండే పరమాత్మని ఈ విధంగా ఉపాసన చేస్తాడో ఈ రెండు గుణములు ఉన్నవాడిగా వాడికి ఫలం కూడా అలాగే ఉంటుంది. ద్వితీయవాన్హ భవతి, వాడు ఎప్పుడు వాడి పక్కన వాళ్ళు ఉంటారు, ఒక్కడో ఉండడు, ఒక్కడో అలా వేలమొహం వేసుకుని నడిచిపోతూ ఉండడం అని ఉండదు, వాడి పక్కన ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరులాగా తోకలాగా ఉంటారు. సో అదొక స్టేటస్, ఎప్పుడు పక్కన ఒకళ్ళు ఉండడం స్టేటస్. ఇప్పుడు మీ సంచి మీరే పట్టుకుని మీ బస్సు మీరే ఎక్కి మీ పనులు మీరే చేసుకుంటే అదే గొప్ప, పక్కన ఎవడైనా ఉండి చేస్తుంటే అదో ఉంటారు, సెక్రటరీలాగా ఒకడు ఉంటాడు ఎందుకు, అది ఆ ఫలం ఉపాసన. అంతేకాదు గణావిచ్ఛేద ద్వితీయవత్వంచ, అది ఓ నాస్మాత్ గణశ్చిద్యతే. ఎప్పుడు పక్కన రెండో వాళ్ళు ఉంటాడు సెక్రటరీ, ఏ సెక్రటరీ అన్నట్టు ఉంటాడు మన ఎస్ సార్ అన్న మరి కూర్చో రెండో వాళ్ళు ఉంటాడు. ద్వితీయ అంటే భార్య అని కూడా అర్థం, ద్వితీయ సద్వితీయ ద్వితీయ వారు భవతి అంటే భార్య కూడా పక్కన మెడిటేషన్ చేసేప్పుడు కూడా భార్యతో కలిసే మెడిటేషన్ చేయటం అలాగే మెడిటేషన్ ఒక్కలే చేస్తారు కానీ సద్వితీయం బాగుంది శీతల. ఈ ఉపాసకుడు యొక్క ఫలం ఆ విధంగా ఉంది, వెరీ నైస్. తర్వాత అస్మాత్ గణహాన చిద్యతే, గ్రూప్ ఉంటుంది వీడి చుట్టూ, ఆ గ్రూపు ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదు. ఏమిటి గ్రూప్ అంటే ఏమిటంటే పుత్రుడు పౌత్రుడు మొదలైన గ్రూపు అంటే అసలు కింద వర్తిక కాదు, చుట్టూ చుట్టూ జనాలు ఉంటారు, బంధువర్గం అందరూ ఉంటారు, కొంతమందికి అదో ఇష్టం
ఒంటరిగా ఉండలేదు, ఏకాంతంలో ఉండడం వాళ్ళ వల్ల ఉంది. చుట్టూ ఏదో నలుగురు ఇప్పుడు ఉండాలి. భాష్యకారుడు తదేవ చ ఫలం ఉపాసకస్య. సరే, ఉపాసకుడికి లభించే ఫలం కూడా అదే. ఏమిటది? గణావిచ్ఛేద. సంతానము మొదలైన వారి యొక్క గణము విచ్ఛేదము కాకుండా, అంటే అందరూ అలాగా కలిసి ఉంటారు. ద్వితీయవత్వంచ, ఎప్పుడూ తోడుగా ఒకళ్ళు ఉంటారు, అది కూడా దానికి ఫలమే. గాంధీయుడు పాపం ఇంకా అయిపోలేదు ఆయన దగ్గరికి. ఆయన కడుపులో ఇంకా ఇవ్వకుండా ఉపాసనలు ఉన్నాయి. ఆయన ఇంకా చెప్తారు, సహోవాచ గాద్య. మళ్ళీ గాద్యులు ఇలా చెప్తారు, ఏ వాయం ఛాయామయ పురుష. ఇప్పుడు అద్దం ముందు నిలబడితే ప్రతిబింబాన్ని పరబ్రహ్మ, ప్రతిబింబం అంటే చైతన్యం, సర్వము చైతన్యంగా దర్శిస్తారు. చైతన్యం తప్ప ఇంకేదీ లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాలో అర్ధరాత్రి చూపిస్తారు. అర్ధరాత్రి వర్షం కొడుతూ ఉంటాయి, గడియారం 12 కొడుతూ ఉంటాయి, చీకటి కనపడి కనపడనుకోండి. ఎవడో ఒక మనిషి కోటు నల్లటి కోటు ధరించి అలాగే చెప్తూ. సో పూనంబాకం హైవే మీద ఒక్కడు నడిచి వెళ్తున్నారు, డిటెక్టివ్, యుగంధ డిటెక్టివ్ అలా ఉంది. సో అది నడిచి వెళ్తుంటే వాడి షాడోలో అవి చూపిస్తాడు కెమెరామ్యాన్. షాడోస్ ఉంటాయి వీడికి, నల్లటి అసలే నల్లని కోటు, సర్వీస్ షాడో. అర్ధరాత్రి వర్షం పడింది, అమావాస్య చీకటి, దూరం నుంచి ఏదో కుక్కలు అవుస్తూ ఉంటాయి, ఇదో సీను అంత భయంకరంగా చూపిస్తారు. దాంట్లో ఆ షాడోస్ కూడా కాంతేనండి, ప్రకాశమే షాడోస్ రూపంగా కనపడుతుంది. ఆ నల్లటి కోటు వేసుకున్నవాడు ప్రకాశంలోనే కనపడతాడు, వాడి నీడ పడుతుంది, అది కూడా ప్రకాశంలోనే భాషిస్తుంది. కాబట్టి సర్వము ప్రకాశమే సినిమా తెర మీద. అదేవిధంగా ఈ సృష్టిలో సర్వము చైతన్యం తప్ప ఇంకేం లేదు, సర్వము చైతన్యమే. జడంగా కనబడేది కూడా చైతన్యం. ఇప్పుడు మనిషి నిలబడితే నీడ పడుతుంది, ఆ నీడ కూడా చైతన్యమే. ఇప్పుడు చైతన్యము నీడ రూపంగా ఉంది, కాబట్టి ఆ చైతన్యానికి ఒక పేరు ఛాయామయ పురుష అని పేరు చెప్తున్నారు. ఈ మైక్ కొంచెం పెంచండి. ఛాయామయ పురుష వావు అని ఆ చైతన్యానికి పేరు. కిందకుండానే బాగుంటుంది, కిందకే ఉండాలి జాయిగా, అది నోటి దగ్గర పెట్టుకోవడం కష్టం కదా, కరెక్ట్. సో ఆ ఛాయామయ పురుషుడే పరబ్రహ్మ. ఆ రకంగా నేను ఉపాసన చేస్తాను, అంటే తన నీడకేసి చూసి ఆహా ఆ పరమేశ్వరుడు ఈ నీడ రూపంగా ఉన్నాడు కదా అని ఉపాసన చేస్తాను. ఏతమే వాహం బ్రహ్మోపాసే. శరీర ఛాయ తన దేహము యొక్క నీడనే బ్రహ్మగా ఉపాసన చేస్తాడు. ఇది అజాత శత్రువు, అది కూడా ఆయనకి తెలియదు లేదు. సహోవాచ అజాత శత్రు, అది నువ్వు చెప్పక ఇంకా ఆపేసేయమంటున్నాడు. అజాత శత్రువు మామైతస్మిన్ సంవదిష్టాః, ఎందుకంటే ఆ ఉపాసన నేను ఎదుగుతున్నాయా, నేను చేసిన ఉపాసనే అంటున్నాడు. పైగా గుణం కూడా ఒకటి, మృత్యు ఇది వై అహమేతముపాస ఇది. ఇది బాను ఉంటే వై అవుతుంది, అదే అవాదేశం వచ్చి లోపశాఖలు చేస్తే అవకార లోపం వచ్చి. సో ఈ ఛాయను, ఈ ఛాయాపురుషుణ్ణి నేను మృత్యు రూపము అని ఉపాసన చేస్తున్నాను. మృత్యు కూడా పరమేశ్వరుని యొక్క రూపమే. అది కూడా లైఫ్ అండ్ డెత్ రెండు కూడా ఈశ్వరుని యొక్క తత్వము, ఈశ్వరుడే ఆ రూపాలుగా ఉన్నాడు. నేను ఆ విధంగా ఉపాసన చేసుకున్నాను అని చెప్పాను. దీనికి ఉపాసన గురించి శంకరం, ఛాయాయాం బాహ్యే తమస్య ధ్యాత్మే చ ఆవరణాత్మకే అజ్ఞానే ఇచ్చ ఏకా దేవత. ఒక్కటే దేవత, బయట ఉండే ఛాయ నీడ, అదొక దేవత. ఆ నీడ ఎందు ఉన్న దేవత, తమోగుణమునందు ఉన్న దేవత,
అధ్యాత్మము లేకపోతే ఒక పని చేయండి, తమసే అంటే చీకటి, చీకటి అని అర్థం చెప్పండి. చీకటి ఎందు ఉన్న దేవత, చీకటికి ఒక దేవత ఉంటుంది కదా, అంధకారం. శరీర ఛాయ బాహ్యాంధకారము, బాహ్యే తమసి. ఈ బాహ్య అన్నది ఛాయాయామకు పెట్టద్దు, తమస్సు పెట్టద్దు. ఎందుకంటే ఛాయని బాహ్య అనక్కర్లేదు, నేడెప్పుడు బాహ్యము నుండే ఉంటుంది. తమస్సు బాహ్యము కావచ్చు, ఆంతరము కావచ్చు. కాబట్టి బాహ్యే తమసి, బయట ఉండే చీకటి. ఆ చీకటి ఎందు ఒక దేవత, చైతన్యమే చీకటి కూడా. తర్వాత అధ్యాత్మేచ, ఇంకా లోపలికి రండి. లోపలికి వస్తే ఆవరణాత్మకే అజ్ఞానే, అజ్ఞానము. ఈ అజ్ఞానము ఆ తత్వం, ఆత్మతత్వం తెలియకుండా కప్పేస్తుంది, ఆవరణ రూపంగా ఉంటుంది అజ్ఞానం. ఈ అజ్ఞానము ఈ మూడు హృదిచ హృదయం నందు ఒకే పరమాత్మ గలడు. అంటే ఎలాగో తెలుసునండి, బయట నీడ రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు, రాత్రిపూట చీకట రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు, నాలో అజ్ఞాన రూపంగా పరమాత్మయే ఉన్నాడు, నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా కూడా పరమాత్మయే గలడు. ఇది ఉపాసన ఏకాదేవత. ఇక ఆ ఉపాసనలో దేవతకి విశేషణం ఏమిటి, గుణం విశేషణం మృత్యు. అదే అదే గుణం, మృత్యువు అనే మృత్యు అనేదే గుణం. నేడంటే ఇంకా మృత్యువే. సో మృతుడంటే జీవితం, నేడంటే మృత్యు. ఇప్పుడు ఈ రకమైన ఉపాసన చేస్తే ఫలం గురించి చెప్పాలి శృతి. సయ ఏతమేవముపాస్తే, ఎవడైతే ఈ నీడను ఈ విధంగా ఉపాసన చేస్తాడో వాడు, వాడికి ఏమవుతుంది, సర్వం హైవా అస్మిన్ లోకే ఆయుర్వేది, వాడు ఈ లోకంలో సకలమైన ఆయుర్దాయమును పొందు. సకలమైన ఆయుర్దాయం అంటే 1700 అలా కాదండి, 100 అని అర్థం. చూద్దాం మనిషి కాదు, 100 నిండా బతికేస్తాడు. ఇంకా అంతేకాదు, నైనం పురా కాలాత్ మృత్యురాగచ్చతి, ఆ టైం వచ్చే వరకు వీడి దగ్గరికి మృత్యువు రాదు. వీడు ఏ కారణంలో బస్సు కింద పడ్డా కాలం చేయడానికి మళ్ళీ హాస్పిటల్కి పోతాడు తప్ప మరణించడం అనేది ఉండదు. తృటిలో మృత్యువు తప్పించుకుంటాడే కానీ మృత్యువు మాత్రం వీడి జోలికి రాదు, వాడి పూర్ణాయుద్ధాయం వచ్చేస్తుంది. అది ఫలం. అదో ఫలం. ఆ ఫలం కొంతమందికి కావాలి, అందరికీ అక్కర్లేకపోవచ్చు, కానీ కావాల్సిన వాళ్ళు ఉంటారు. మార్కెట్లో అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలకి మార్కెట్లో కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ వంకాయలు ఎవడు కొంటాడండి బాగులేవని మీరు అనొచ్చు, మీరు అలా వెళ్ళి ఇంకో గంట తర్వాత వచ్చినప్పుడు అక్కడ వంకాయలు ఉండవు, ఎవడో కొన్ని మనుషులు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిదానికి ఒక కస్టమర్ ఉంటాడు. సో ఫలం సర్వం పూర్వవత్. శంకరులు అయ్యా ఫలం ఇంకే అంతటా పూర్వలాగే చూసుకోండి, ఇంక దాంట్లో చెప్పేది ఏం లేదు. మృత్యో రణాగమనేనా పీడాభావో విశేష. కాబట్టి ఈ ఫలం రిపీట్ చేసినట్టున్నారే, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాగే రోగం వచ్చినా సరే ఏం వచ్చినా సరే వాడు పూర్తిగా బతికేస్తాడు అని ఒక ఫలం చెప్పారు కదా, మళ్ళీ అదే ఫలం చెప్పారంటే కాదు, తేడా ఉందన్నమాట. ఏమిటి తేడా, అక్కడ రోగం వచ్చినా మరణించకుండా ఉంటాడు, ఇక్కడ రోగము రాదు మరణించడు. అది విషయం, రోగము మొదలైన పీడ ఉండి మరణించకపోవడం అక్కడ విషయం. అక్కడ ఉంటే ఇక్కడ రోగము లేకుండా చిలకలాగా హాయిగా పూర్తిగా బతికేస్తాడు. ఇదో పెద్ద విశేషం, ఇది ఉపాసన యొక్క ఫలం. అయిపోయా గర్గుడి ఉపాసనలు, ఇంకా లేదు. సహోవాచ గార్గ్య, ఆయన కుక్క తిప్పుకోకుండా ఇంకొక ఉపాసన చెప్తున్నాడు. ఏవాయమాత్మని పురుష ఏతమేవా అహం బ్రహ్మ ఉపాసే. నాలో పురుషుడు ఉన్నాడు కదా, నీడలో పురుషుడు ఉండగాలేంది, నీడకి మూలమందు ఉండే దేహమునందు ఇంద్రియముల ఎందు మనస్సునందు ఓ పురుషుడు ఉంటాడు, దీని లోపల ఓ పురుషుడు ఉంటాడు. దీని నుంచి పడే నీడకే ఉండగా దీనికి ఎందుకు ఉండడు. ఆ పురుషుణ్ణి నేను బ్రహ్మగా ఉపాసిస్తున్నాను. చూడండి, పురుష తానే బ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అన్నమాట, ఉపాసిస్తున్నాడు.
తానే బ్రహ్మను తెలుసుకోవట్లేదు. ఉపాసిస్తున్నాడంటే భేదం అలాగే ఉంది, తెలుసుకుంటున్నాడంటే అభేదం, అది వేరే, అది మోక్ష ఫలం. ఇక్కడ ఉపాసిస్తే ఉపాసనకి తగ్గ ఫలం ఏదో ఉంటుంది. ఇంట్రెస్టింగ్, తనలోనే ఆ దేవుణ్ణి ఉపాసన చేసేస్తాడు. ఇది ఎలాగంటే ఇలాంటి ఉపాసనలు ఉన్నాయి, ఆత్మని పురుష అని. ఇప్పుడు శివుడు శూలం పట్టుకుంటాడు కాబట్టి వీడు పట్టేసుకుంటాడు ఆత్మని పురుష. ఎందుకలా శూలం పట్టుకున్నామంటే శివుడు నాయందున్నాడు కాబట్టి శూలం పట్టుకున్నాడు. ఇప్పుడు ఆత్మని పురుష అని ఇప్పుడు బోనాలప్పుడు రంగం అని ఉంటుంది. ఒక అమ్మ ఆ బోనాలు దేవత వచ్చేసి నాలో ప్రవేశం చేసింది అని ఆ అమ్మ ఏదో డ్యాన్స్ చెప్తుంది. రంగం రంగం అంట అది ఏదో ఆవిడ అలాగే ఆవిష్కుంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని ప్రమోట్ చేస్తూ అలా చేసినట్లయితే ఆ లేడీ రంగం వరకు బాగానే ఉంటుంది, తర్వాత ఇమోషనల్గా షీ హ్యాస్ టు సఫర్. అదేమీ మంచిది కాదుగా, ఏదో అలా ఊగిపోయి ఆవేశం తెచ్చేసుకుని ఏదో పిచ్చి మాటలు నాలుగు చెప్పేసి కొరడాతో కొట్టేసుకుని గెంతులు వేసేసి అలా చేసేసి ఇంటికి వెళ్ళిపోతే ఏదో నాలుగు డబ్బులు వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏమవుతుందో ఎలా ఉంటుందో. కానీ ఆమె యొక్క మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. చూసి వాళ్ళు ఏముంది డబ్బులు వాయిస్తారు, డబ్బులు కొడతారు, హాహా మూటలు పూస్తారు, ఎవరిదాన్ని వాళ్ళు టిఫిన్లు తినేసి లేచకపోతారు. ఆ అమ్మ పాపం ఇంటికి వెళ్ళి సఫర్ అవ్వాల్సి ఉంది. అలాంటి అసందర్భమైన వాటిని ప్రమోట్ చేయకూడదు. ఈ మాట ఎవరైనా విన్నారంటే ఇప్పుడు ధూమ్సా అయిపోతారు, దే వోంట్ లైక్ ఇట్. ఎక్కడైనా అంతే, ఇక్కడ కాబట్టి ఇంకొంటుంది, ఏదైనా అలాగే ఉంటుంది. సో దే ప్రమోట్ ఇట్ లైక్ దాట్, దే కనెక్టెడ్ టు సంథింగ్ ఎల్స్ అండ్ ప్రమోట్. అలాగా ప్రమోట్ చేయడం మంచిది కాదు. ఎనీవే ఎవరి ఇష్టం వాళ్ళది, వాట్ ఎవర్. సో తనయందు పురుషుడు, తనయందు దేవత అంటే కూడా ఆ దేవత ఏదో కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ వెళ్తుంది. అభేదం ఏం లేదు దీంట్లో, అది జ్ఞానం ఏం లేదు ఇక్కడ, అంటే ఉపాసన అంటే. అలాగే నాకు హనుమంతుడు పూనేడు అంటే అర్థం నాలో హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు నాలో ఉన్నాడు అని అలాగా ఒక ఉపాసన. లేదా వెంకటేశ్వర స్వామి నాలో, అయ్యప్ప నాలో ఉన్నాడు, అయ్యప్ప గట్టిగా పోతున్నాడు, ఇలా ఉడికిపోతా ఎవరు పట్టుకోలేదు కూడా అంత గట్టిగా. ఏమో నాకు అర్థం కాదు, ఎవరైనా అడ్వైజ్ ఇవ్వాలి ఈ పిచ్చి మానేసేవా. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటువంటి ఎక్స్ట్రీమ్ సెన్సేషన్స్ దే బర్న్అవుట్ అయిపోతారు. మనిషికి ఉండేటువంటి బ్రెయిన్, నెర్వ్స్ అన్నీ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఆరోగ్యానికి తర్వాత నిద్ర ఆదల వరకు నిద్ర లేకుండా ఇటువంటి దొరుకుతూ ఉంటారు. అలాంటి దోషాలు వస్తాయి, ఇంకా అలాంటివి ఇతర దోషాలు కూడా వచ్చే ఉంటాయి. కానీ ఇది అలాంటిది కాదండి, ఇంకా అసలు తనయందు దేవుడు ఉన్నాడని ఉపాసించే లక్షణం సమాజంలో ఉంది సుమా అని నేను మీకు కాంటెంపరీగా చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ అలా కాదు, నా యందు దేవుడు ఉన్నాడు అని వీడు ఉపాసన చేస్తారు. కుమారుల భట్టు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకి అలాగే చెప్పాడు, అది ఉపాసనయాలి, బ్రహ్మంటూ ఏమి లేదు, తన ఆ బ్రహ్మ ఉంది, అదే సత్యము జ్ఞానము అనంతం, అదే ఆత్మ ఉంటుంది, అదే ఆత్మను అనుకోవడం అది విషయాలు, అది ఉపాసనది, అది జ్ఞానము కాదు ఏం కాదు చెప్పాడు కుమారుల భట్టు. ఆయన కుమారుల భట్టు మహాపండితుడు అయ్యండి, ఆయన అలాంటి ఫిక్సేషన్లో పోయాడు. ఎనీవే తత్వ సమన్వయాత అధికరణంలో శంకరులు ఎంత గట్టిగా ఖండిస్తారంటే దాన్ని, ఇది ఉపాసన, ఇది విన్నాడు ఈయన అజాతశత్రు, ఇది నాకు తెలుసున్న ఉపాసన సోవాజాజాతశత్రు మామైతస్మిన్ సంవతిష్ఠ. నువ్వేం చెప్పద్దు ఈ ఉపాసన, ఆత్మోపాసన అని పేరు దీన్ని. ఆత్మలింగం అంటారు, ఆత్మలింగము అంటే ఆత్మలింగం అంటే ఉపాసనకి కౌంటర్ పార్ట్ ఆత్మలింగం అంటాడు. ఇప్పుడు శివలింగం అన్నది బయట ఉండాలి, కానీ వీడి కడుపులో ఉంటుంది, కానీ కడుపులో కూడా ఉంటుంది. ఇప్పుడు లింగములు రెండు రకాలు ఉన్నాయి, దేవలింగములు, మనుష్యలింగములు. దేవతలు స్థాపించిన లింగాలు స్వయంభూలింగములు ఉంటారు, మనుష్యులు పెట్టిన లింగాలు. ఇప్పుడు ఈ కాశీ ఉందనుకోండి దేవలింగం, స్వయంభూ శ్రీశైలం స్వయంభూ,
ఇది మన పేటలో ఏదైనా శివాలయం ఉందనుకోండి, అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉండడం మా తాతగారు ముత్తాతగారు అక్కడ పెట్టారు. అది మనుష్యలింగము. ఈ రెండింటికంటే భిన్నంగా ఆత్మలింగం చూసారా? అది కూడా సంథింగ్ లైక్ ఇప్పుడు ఎలా అయితే సర్వములందు ఆ పురుషుణ్ణి దర్శించామో తన యందు ఆ పురుషుణ్ణి దర్శించుకుంటా భావన చేయుంటా మంచి ఉపాసన. ఉపాసనే అద్వైతం కాదు. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుషుడు ఏమిటో తెలిసిన ఆత్మన్వి అంటే ధైర్య సాహసములు గలవాడు, బెదిరే స్వభావం లేనివాడు అని ఆ పురుషుడికి గుణం. ఇప్పుడు దేవుడు నాయందుంటే నేను ఇంకా బెదిరిపోవడం ఏమిటి, నాకే బెదురు లేదు. ఆ విధంగా ఆ పురుషుణ్ణి ఉపాసన చేయడం. సో ఆ శంకరులు చెప్తారు ఆ గుణాన్ని అవన్నీ ఆత్మని ప్రజాపతౌ బుద్ధౌ హృది చ ఏకా దేవత. ఆత్మని అంటే జీవాత్మ తన ఎందు, ప్రజాపతి అంటే విరాట్, వీడు సమష్టి వీడు వ్యష్టి, కరస్పాండింగ్ ప్రజాపతి అంటే విరాట్. సో ఆత్మా మా ఆత్మని స్థిత ఆత్మా హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి. విన్నారా? ఆత్మా మా ఆత్మని స్థిత ఆత్మా ఆ విరాట్ మే ఆత్మని నా స్వరూపం ముందు గుణం ఉపాసన. సో అదే శంకరులు అంటారు ప్రజాపతి అంటే విరాట్ నన్ను బుద్ధౌ బుద్ధి ఎందు హృది చ హృదయమునందు కూడా ఒకే దేవత ఏకా దేవత అది ఉపాసన. ఆ దేవతకు ఒక గుణం తస్యా విశేషణం ఆత్మన్వి ఆత్మవానితి విశేషణం. ఆత్మన్వి అంటే ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, స్వత తన యొక్క దేహము ఇంద్రియములు మనస్సు తన వశములో పెట్టుకునేవాడు స్వతంత్రుడు. ఆవేశం వచ్చేస్తే నాకు ఒళ్ళు తెలియదు అలా ఉండడు, అన్నీ తన వశంలో పెట్టుకునేవాడు ఆత్మవాడు, స్థైర్యము గలవాడు, నిలకడ గలవాడు. అలా అంటారు వీడికి నిలకడ లేదంటే అంటారు. ఓ రోజు ఇలా ఉంటాడు ఇంకో రోజు అలా ఉంటాడు, నిలకడ లేదు అని అంటారు. అలా కాదు, స్థైర్యంగా ఉంటాడు. ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళు కూడా కొంతమంది ఒకే పార్టీలో ఉంటుంటారు, ఇటు అటు మార్పు ఎన్ని వచ్చినా అదే పార్టీలో ఉంటుంది. మనం ఎంతోమంది ఎందులో కొంతమంది స్థైర్యం ఉండదు, ఏ గాలికి ఆ గాలి అయారాం గయారాం లేదు. కాబట్టి జీవితంలో కూడా పార్టీలే ఉంది, జీవితంలో కూడా స్థైర్యము కలిగి ఉంటా అది గుణము. ఆ గుణము ఈ పురుషుని ఎందుకు కలదు అని ఉపాసన చేస్తే వీడికి ఫలం కూడా దానికి తగ్గట్టుగా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫలం గురించి మంత్రం సయ ఏతమేవముపాస్తే ఆత్మన్వీహ భవతి. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ఆత్మన్వీ అనగా స్థైర్యము నిలకడగలవాడు అవు ఫలం, అధిక ఫలం. ఇంకా ఉంది ఫలం, ఆత్మన్వినీహాస్య ప్రజాభవతి. వీటి సంతానము కూడా అలాగే స్థైర్యము కలిగినటువంటి ధైర్య సాహసమును కలిగిన సంతానమును వీడు కలిగి ఉండును. అది సహ తూష్ణీమాస గార్గ్య. గార్గ్యుడు చెప్తాం అనుకున్న మాటలన్నీ గార్గ్యుడు నోట్లోంచి లాగేసుకుని ఈయన చెప్పేశాడు. ఇంకేం మాట్లాడతాడు మాట్లాడుకుంటున్నాడు. ఒకసారి రాజమండ్రిలో నన్ను ఉపన్యాసం చెప్పినాను, గోపుల సుబ్రహ్మణ్య గారి సంస్మరణ సభలో భాగవతం మీద ఉపన్యాసం ప్రతి ఏడాది ఒకసారి చేస్తాను. సుబ్రహ్మణ్య గారి సంస్మృతి సభ భాగవతం మీద చెప్పిస్తాను, ఎవరినో విద్వాంసుని పిలిపించి నేను ఏదో భాగవతం ఏదో ఆ మధ్యనేమో పుస్తకాలు ఏమో చూశాను కాబట్టి నన్ను పిలిచారు ప్రేమగా. నేను ఏం చెప్తాను మీరన్నా అంటే జడ భరతోపాఖ్యానం మీద చెప్తాను, గంట అన్నారు ప్రసంగం జడ భరతోపాఖ్యానం మీద చెప్తాను మంచిది. వాడు పత్రిక కూడా వేసేసాను, దానికి ఒక పండితుడిని అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు కూడా భాగవతం మీద అధ్యయనం చేస్తున్నారు పండితుడు. రాజమండ్రిలో పండితులకు గొడవ ఏముండదు, ఆయన్ని పిలిచారు మంచి వాళ్ళకి భాగవతం బాగా చదువుకుంటారు. ఎప్పుడు అధ్యక్షుడిగా అలాంటి వాళ్ళు ఉండాలని వీళ్ళు ప్రోత్సాహంతో పిలిచారు. ఆయన వచ్చి అధ్యక్షుడు తొలి పలుకులు ఉంటాయి కదా,
ఆయన మొత్తం జడభరత ఉపాఖ్యానం అంతా కూడా ఒక 50 నిమిషాల్లో చెప్పేశారు. 50 నిమిషాలు అది తొలిపోతుంది. 50 నిమిషాలు చెప్పేశారు. చెప్పేసి ఫైనల్గా వీళ్ళందరూ ఆయన్ని ఆపండి ఆపండి అని సౌజన్యం చేస్తూనే సార్, ఎందుకంటే ఆయన నేను ఇంక చెప్పడం తర్వాత ముఖ్య అతిథిని. అప్పుడు ఆయన, నేను ఇంతవరకు సంగ్రహంగా మీకు ఈ పైన దాంట్లో ఉండేటువంటి విశేషాలని మన స్వామీజీ చెప్తారు. అవును, నాకు వైకప్పు ఈ గార్గిని అప్పుడు నేను ఏం మాట్లాడతాను? సరే, తూష్ణీం ఉండిపోవాల్సి ఉంది. ఆయన సభని ముందుకు నడిపించాల ఏదో చెప్పాను. సో ఆ రకంగా ఆయన గాంధీని చెప్తా అనుకున్న మాట్లాడుతుంది నోట్లోంచి తీసేసుకుని ఈయనే అజాత శత్రువే చెప్పేస్తే పాపం ఆయన మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. అంటే మాట్లాడు భాష్యకాలు ఏమనుకుంటాం, ఫలం విశేషణం ఫలం ఆ కాదు ఆత్మవాదికి విశేషణం ఫలం ఉపాసనకి ఫలం ఆత్మన్వేహ భవతి ఆత్మవాన్ భవతి అది ఫలం. ఆత్మన్వీ అంటే ఆత్మవాన్ భవతి అంటే నిలకడగలవాడు అవును. ఇంకా ఫలం ఉంది ఆత్మన్వినీహాస్య ప్రజా భవతి సంతానము కూడా నిలకడగలది అవును. అవును, అధిక ఫలం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే బుద్ధియందు తన బుద్ధియందు ఆ పురుషుణ్ణి ఆరోపించుకుని వీడు ఉపాసన చేశాడు కదా. బుద్ధుల యందు అనేకత్వం ఉంటుంది. బుద్ధులు ఒక రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అనేక వ్యక్తుల యొక్క బుద్ధులు అనేక విధంగా కూడా ఉంటాయి. కాబట్టి ఆ బుద్ధి బాహుల్యం అనేకత్వాన్ని బట్టి ఫలంలో కూడా అనేకత్వం వస్తుంది. అంత ఉపాసనని బట్టి ఫలం ఉంటుంది. మీరు ఏ లెక్కన ఉపాసన చేస్తే ఫలం అదే విధంగా లభిస్తుంది. సో అదే అంటున్నారు, బుద్ధి బహుళత్వాత్ ప్రజాయాం సంపాదనం. బుద్ధి అనేకం గనక సంతానమునందు కూడా ఈ ఫలము ఉపాసన చేత సంపాదింపబడుతుంది. సంపత్తి ఉపాసన అల్పమునందు అధికమును భావన చేయటం కాబట్టి అనేక బుద్ధులను బుద్ధులు అనేకం ఉంటాయి కాబట్టి ఉపాసకుడు ఏం చేస్తాడంటే ఈ నాయందు మాత్రమే కాకుండా నా కొడుకులు కూతుళ్ళు అందరి హృదయంలో కూడా ఈ పురుషుడు కలడు అని భావన చేసేస్తాడు. అప్పుడు బుద్ధి బాహుల్యం వచ్చింది. దాన్ని బట్టి సంపద, అదే సంపద అంటే అల్పమునందు అధికమును ఆరోపించి, అల్పము అంటే బుద్ధి, అధికము అంటే పరబ్రహ్మ. సో బుద్ధి ఎందు పరబ్రహ్మను భావన చేస్తారు, సంపద ఉపాసన. సో ఆ రకంగా ఆ ఉపాసనకి ఆ పేరు ప్రతీకోపాసన సంపద ఉపాసన అని 2 రకాలు ఉన్నాయి. ఆ విధంగా ఉపాసన చేసినాడు కనుక సంతానానికి కూడా ఆ ఫలం వస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉండిపోయి ఇంకేం మాట్లాడలేదన్నారు కదా, దాన్ని భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయం పరిజ్ఞాతత్వేన ఏమం క్రమేణ చాక్ష్యాతేషు బ్రహ్మసు. ఇలాగా ఎన్నెన్నో బ్రహ్మల్ని చెప్పాడు. ఆదిత్యుడితో మొదలుపెట్టాడు. ఆదిత్య బ్రహ్మ, చంద్ర బ్రహ్మ, మరో బ్రహ్మ, మరో బ్రహ్మ, ఎన్ని బ్రహ్మల్ని చెప్తే అన్ని బ్రహ్మల్ని ఈయనేమో కొట్టి పారేశాడు. ప్రత్యాఖ్యాతేషు, మీరు ఇంక చెప్పొద్దండి, ఆపేయండి, తెలుసున్న బ్రహ్మేది, ఇప్పుడు అలా కొట్టి పారేశాడు. అలా కొట్టి పారేస్తే ఇంక పాపం ఆ గార్గ్యుడు ఏం చేస్తాడు? సహా గార్గ్య ఎలా కొట్టి కొట్టేశాడంటే తిరస్కరించాడంటే నాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు. స్వయం పరిజ్ఞాతత్వే, నాకు తెలుసున్నది మీరు చెప్పకూడదు, నాకు తెలియదు మీరు చెప్పాలి. తెలుసున్నది తెలిసి చెప్తే పిష్టపేషణం అంటారు. పిండి రుబ్బేసిన తర్వాత మళ్ళీ ఇంకేం రుబ్బుతారు దాన్ని, రుబ్బకముందు వచ్చి రుబ్బాలి. కానీ గాలిలో పిండి వంట చేసేప్పుడు పిండి రుబ్బేయడం అయిపోయింది, కోడలు మొత్తం అంతా పిండి అంతా రుబ్బేసిన తర్వాత అత్తగారు వచ్చి ఇంకోసారి రుబ్బుతారండి, ఇంకేం రుబ్బుతారండి. సంస్కృత పదం ఆ రకంగా స్వయం పరిజ్ఞాతత్వం నాకే తెలుసున్నట్టు అంటే ఇంకా మళ్ళీ ఏం చెప్తాడు,
సో హీ కెప్ట్ క్వైట్. సగార్గ్యః క్షీణ బ్రహ్మ విజ్ఞానః. ఆయనకి ఓల్డ్ బ్రహ్మల ఉపాసనలన్నీ తెలుసు, ఆయన ఓల్డ్ ఉపాసనలు తెలుసు, అన్నీ ఎగరవ పెట్టాడు. ఇప్పుడు ఇంకేం మిగలలేదు, ఉన్న సరుకంతా ఖాళీ అయిపోయింది. పెట్టెలో తీసుకొచ్చిన సామాన్లన్నీ అయిపోయినట్టుగా బుద్ధి ఎందు ఉండే ఉపాసనలన్నీ ఏకరవ పెట్టేశాడు, అన్నీ అయిపోయాయి. ఎలా ఉందంటే ఒక ఆయన మంత్రం చెప్తారు, మీరు నాకు సంభావన ఇవ్వండి అంటే ఆ చెప్పిన మంత్రం, ఓ మంత్రం మొదలుపెట్టి అది వచ్చింది నాకు విన్నదే ఇంకోటి చెప్పండి, అది అది విన్నది, అలా పది మంత్రాలు కూడా అన్నీ విన్నవే ఇంకోటి చెప్పండి, ఇంకేం రావండి బాబు నాకు వచ్చింది అప్పదే. అప్రతిభాసమానోత్తర ఏదో సమాధానం గాంధీయుడు అజాతశత్రువుకి చెప్పాలి, ఆ పురుషుడు నాకు తెలుసు అన్నప్పుడు పై మాట ఏదైనా చెప్పాలి, ఏం చెప్పాలో తోచలేదు. అప్రతిభాసమానోత్తర అందుకోసమని తూష్ణీం అవాక్షిరాహ తల వచ్చుకుని విన్నకుండె అంటే ఇంకా మాట్లాడకుండా ఉండిపోయింది. సహోవాచా జాతశత్రు, ఇప్పుడు అజాతశత్రువు ఇలా అంటున్నాడు, ఏతావన్ను మొత్తం ఇంతేనా మీకు తెలుసున్నది అని అంటే ఏతావత్ నువ్వు ఏతావత్ ఇంతేనా, మీరు ఉపాసనలు చెప్తారని వచ్చారు కదా ఇంతేనా అంటే ఆయన అంటాడు ఏతావద్ధీతి ఇంతేనండి అంటాడు, నైతావతా విదితం భవతీతి. అజాతశత్రువు అంటున్నాడు, పాపం వీళ్ళు చాలా ఓపెన్ మైండ్ ఫ్రాంక్గా చెప్పి స్వభావం కలవాడు, అమాయక స్వభావం కలవాడు, దాపరికాలు ఎరగాడు. అజాతశత్రువు అంటున్నాడు, ఇంతే మీ ఉపాసనలు ఇంతే అయితే మీకు తెలుసున్నవేమో తెలుసును, కానీ అసలైన సిసలైన తత్వం మీకు తెలియలేదు. ఏతావత నా విదితం భవతి, మీకు తెలుసున్నది బాగుంది కానీ దాని చేత అసలైన తత్వము తెలిసినట్లు అవ్వదు. అలా ఎందుకున్నాడంటే గర్వంతో అనలేదు, లేకపోతే ఆయన నీకంటే నేను గొప్పవాడిని అని చెప్పడం కోసం అనలేదు రాజు. ఆయనకి చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా అన్నీ నాకే తెలుసుననే అహంకారం ఏదైనా ఉంటే విడిచిపెట్టేసి ఎప్పుడైనా ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థుడవుతారని ప్రేమతో చెప్పాడు. ఇంతే సరిపడదాయా, నీకు తెలుసుకుంది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ప్రేమతో అన్నాడు ఆ మాట, ప్రేమతో అంటాం ఒకసారి ఎదరవాడికి ఇంత మాటలు అని అంటాడా అని అహంకారం ఉందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఏం చేస్తున్నాం, ప్రేమతో అంటాం అనేప్పుడు ప్రేమతో అన్నమాట. ఈ విద్వాంసులు అలా ఉంటారు, ప్రేమతో చెప్తారు దిద్దుకోరు, బట్ దిద్దుకోరంటే సరే ఉంటుంది. చూడండి గార్గ్యులు ఏం చేస్తున్నాడు, సహోవాచ గార్గ్య. ఇప్పుడు గార్గ్యులు ఇలా అంటున్నాడు, ఉపద్వాయాని నేను నీకు దండం పెడుతున్నాను, నేను శరణం పెడుతున్నాను, నాకు ఆత్మతత్వాన్ని నువ్వే బోధించు శరణం బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఉపాసనలు కనపడ్డారా, నేను ఎంత ఉపాసన చేశాం అంత ఉపాసన చేశామని హడావిడే తప్ప ఎంత వినయంగా కనబడుతుంది. శంకర్లు ఈ మంత్రాన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తారు ఇంకెక్కడి నుంచి ప్రారంభం భాష్యంలాగా ప్రారంభించుకుని ఇంత పురుగాటి భాష్యాలకు ఒక పేరు ఉంది, మీరు విన్నారా ఎట్లయినా, పెద్దాపురం చేంతాడు ఎక్స్ప్రెషన్ అలా అంటారు. మరి నేను అడిగాను ఏమిటండి ఎక్స్ప్రెషన్ అంటే, నూతుల్లో నీరు తోడుకునే వాళ్ళు పూర్వం ఆ పెద్దాపురంలో నూతుల నుండి లోతు చాలా లోతు నుంచి తోడుకోవాలి, అందుకోసం అలాగా అందుకోసం అక్కడ ఉండే తాడు ఆ చేదకి చేదుకునే తాడు చాలా పొడుగుంటుంది, తోడు తోడు తోడితే కానీ ఒక బకెట్ నీళ్ళు పైకి రావు,
ఆ నీళ్ళు ఎత్తిపోయి పోసుకుని మళ్ళీ అవి మళ్ళీ తోటలు పూర్తయ్యేపటికి అవి వీటి డ్రై అయిపోయినా ఆశ్చర్యపడతాను. ఒకప్పుడు అలా ఉంది. మంచి భాష్యకారం తం తథా భూతం ఆలక్ష్య గార్గ్య గార్గ్యం సహోవాచ జాత శత్రు. సో తథాభూతం అంటే తల ఉంచుకుని మాట్లాడకుండగా ఇంకా మాట రాకుండా ఉండిపోయాడు పాప ఆయన గార్గ్యుడు. అటువంటి గార్గ్యుల్ని చూసి ఆ జాత శత్రువు అంటున్నాడు ఏమని, ఏతావన్ను ఇది ప్రశ్న వేశాడు. ఏతావన్ను అని ప్రశ్న వేశాడు. ఇంతేనా మీకు తెలుసుకున్నాడు. ఆ ప్రశ్న వేయటంలో అభిప్రాయం గార్గ్యుణ్ణి చిన్నబరచటం కాదు, అతను చిన్నపుచ్చుకుని ఇట్లా చేయటం అభిప్రాయం కాదు. అభిప్రాయం ఏమిటంటే ఎప్పుడైనా పొరపాటునే గార్గ్యుడికి అసలైన సిసలైన పరబ్రహ్మ తెలిసి అది చెప్పకుండా అట్టిపెట్టుకున్నాడేమో. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏతావరము అని ప్రశ్నిస్తే ఉంది ఇంకోటి అని రిప్లై ఇస్తాడు. అసత్యం చెప్పండి, అసత్యం చెప్పండి, అందుకోసం అడిగాడు. అంతేగాని ఇంతేరా నీకు తెలుసున్నది అని అంటాడు. అయ్యా ఇంతేనా అండి అని అడిగాడు. అంటే ఇంకొకటి ఉందండి అని ఏం చెప్తే ఒకలాగా అది అది నాకు దయచేయండి అని అందుకోసం అడిగాడు. అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే అడుగుతారు అంతే తప్ప ఎదుటివాడికి తెలుసున్నది ఏది లేదు అని నిరూపించడం కోసం, పది మందిలో అతన్ని చిన్నపుచ్చడం కోసం ఇంతేనంటే మీకు తెలుసున్నది అని అడగదు. అలా మహాత్ములు ఎలా అడుగుతారండి, అజాతశత్రువు ఎలా అడుగుతాడా? నెవర్. కిమేతావత్ బ్రహ్మ నిర్జ్ఞాతం అహోస్మిత్ అధికమప్యస్తి అని ప్రశ్న. అయ్యా తమకు తెలుసున్న పరబ్రహ్మ ఇంతేనా, లేక ఏ కారణం చేతనైనా మీరు చెప్పకుండా మీలో అట్టి పెట్టుకుని ఇంతకంటే అధికంగా ఉత్తమమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానము మీ వద్ద ఉన్నదా? ఇతర ఆహా. అప్పుడు ఇతరుడు అంటే గార్గ్యుడు ఆయన చెప్తున్నాడు ఏమని, ఏతావద్ధీతి ఇంతే ఇంతకు మించి నేను ఎరుగాను. అప్పుడు ఆయన అజాతశత్రువు అంటాడు చూడండి, నైతావతా విదితేనా బ్రహ్మ విదితం భవతి ఇత్యాహ అజాతశత్రు. నా భవతి ముందుకు పోతుంది. అయ్యా మీరు ఈ ఉపాసనలు ఏవో చేశారు బాగానే ఉంది, ఈ ఆదిత్య ఉపాసన ఎక్సెట్రా, ఈ ఉపాసనలను చేసినంత మాత్రాన మీకు ఆ బ్రహ్మ యొక్క సగుణ రూప ఉపాసన ఫలం అవన్నీ బాగానే ఉంటాయి తప్ప ఆ పరబ్రహ్మ యొక్క తత్వము మీకు తెలిసినట్లు కాలేదు. అంటే అభిప్రాయం ఏమిటంటే మీరు గర్వించడం మానేసి తెలుసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం. పైకి అనలేదు అలాగా, అదే అభిప్రాయం. కిమర్థం గర్వితోసి బ్రహ్మతే ప్రవాణీతి. ఏమంటే చదువుకోవాలి కానీ నేను పాఠం చెప్పేస్తానని మొదలెట్టకూడదు, చదువుకోవాలి. ఇప్పుడు ఏడాది రెండేళ్ళు ఎక్కడో వ్యాకరణం ఓ నాలుగు సూత్రాలు ముక్కును పెట్టుకొచ్చి నేను ఇంకా సంస్కృతం పాఠం చెప్పేస్తానంటే చెప్తుంటే వాళ్ళు ఎవడో ఏదో అడుగుతారు, అడిగితే అప్పుడు కష్టపడాలి. అలాగే వేదాంతం కూడా రెండేళ్ళు ఆత్మబోధ తత్వబోధ అని ఏవో నాలుగు మాటలు నేర్చి మేము వేదాంతం చెప్పేస్తాము అని మొదలు పెట్టకూడదు. ఒకవేళ చెప్పడం మొదలుపెట్టినా ఏ కారణం చెప్పినా ఒక ప్రత్యేక స్థితిలో చెప్పాల్సి వస్తుంది, చెప్పాల్సి తప్పు కాదు. తాను చదువుకోవడం మానేయకూడదు, తాను చదువుకుంటూనే ఉండాలి. బ్రహ్మచారులు అలా ఉండాలి. కాబట్టి అప్పుడే బ్రహ్మను బోధించేస్తాను అజాతశత్రువు ఎంతో అలాగే రావడం, నేను బ్రహ్మను చెప్పగలవాడను అని ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండడము ఇది తగదు అనే అభిప్రాయం. అందుకోసమనే ఎతావను కిమేతావద్విదితం
ఇదమేవ నభవతి. ఓ పూర్వపక్షం. ఇప్పుడు తర్వాత ఏమైందో తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇప్పటిదాకా జరిగిన దాని మీద పూర్వపక్షం. ఇప్పుడు ఓకే అంతే తెలుస్తుంది కదా ఆయనకి, అంతకంటే తెలియదు. ఆదిత్య బ్రహ్మ, చంద్ర బ్రహ్మ ఇలాంటి ఉపాసనలు ఏవో తెలుసు. ఆ ఉపాసనా ఫలాల గురించి కూడా మనం శృతి చెప్పింది చూసాం. ఇప్పుడు ఇంత మాత్రం తెలిస్తే వాడికి ఏదైనా అతనికి ఏదైనా తెలిసినట్లా కాదా అని ప్రశ్న. దాని మీద ఎవరైనా ఒకళ్ళు ఇలా కూర్చు, ఇంత మాత్రం తెలిస్తే అతనికి ఏమీ తెలిసినట్లే కాదు అని ఎవరైనా అన్నట్లయితే అది సరికాదుచ్యతే. దానికి సమాధానం చెప్తున్నారు భాష్యకారు. ఏమని నా అది సరికాదు అంటే అభిప్రాయం ఏమిటి? ఈ ప్రసంగాన్ని బట్టి ఏతావన్ను అని అడిగాడు. ఏతావత్ ఇంతే అని ఈయన చెప్పాడు. ఇంతేనా అని ఈయన అడిగాడు. ఇంతే అని ఆయన చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇతనికి వాల్మీకి తెలుసు అన్నది ఏమీ లేదు, అంతా వేస్ట్. ఇజ్ ఇట్ షో అని ప్రశ్న. దానికి సమాధానం నో, ఇట్ ఇస్ నాట్ షో. వాల్మీకి తెలుసున్న దానికి ఉంది, విలువ దానికి ఉంది. దాన్ని సుఖరాము తిరస్కరించడం అన్న అభిప్రాయం కాదు. ఇక్కడే తేడా. ఇప్పుడు శంకరులు చేసే పని ఏంటంటే దాన్ని లిమిట్ దానికి చూపించి దాని స్థానాన్ని దానికి చెప్పేసి వదిలేస్తాం, తిరస్కరించాం, తోసిపుచ్చాం. ఎందుకంటే ఇది ఒకడో ఒకడు ఉంటాడు, వాడు ఆ పరమాత్మతత్వానికి తగిన మానసిక స్థితి లేనివాడు. వాడు ఏదో ఇప్పుడు బాగుందండి, వాడు ఏదో ఆదిత్య బ్రహ్మనో ఏదో చంద్ర బ్రహ్మనో ఏదో ఉపాసన చేసుకుంటూ ఉంటాడు, ఏదో పేరుతో దేవుడు ఉపాసన చేస్తాడు. మంచిది. ఇప్పుడు కూడా ఏదైనా వాడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వాడు ఉన్నదాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయాలి. ఓ మహాత్ముడు బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళాడు, భూమికి వెళ్ళాడు. అయితే బ్రహ్మచారి భోజనాన్ని కూర్చున్నాడు, రొట్టెలు చేసుకుని కూర్చున్నాడు తిన్నాను భూమి కొట్టాడు. ఈ మహాత్ముడు ఆ రొట్టెలు వేసి చూశాడు. చూసి ఆ బ్రహ్మచారి అయ్యా మహాత్మా మీకు ఏదైనా రొట్టె తింటారా అయితే నేను నా ఫలహారం అయిపోయిందా, నేను ఉంటే అసలు లోపల చూద్దాం వచ్చాను, ఇప్పుడు నాకు రొట్టె వద్దమా నువ్వు తిన్నా అని అని చూశాడు ఆ రొట్టె. అదేమిటి ఆ రొట్టెలు అలా ఉన్నాయి, మరీ నల్లగా ఉన్నట్టున్నాయి, ఒకవైపు నల్లగా ఉంది ఇంకోవైపు పచ్చిగా ఉంది, ఏమి రొట్టెలని అవి ఏం తింటాం అని అడిగింది మహాత్ముడు. అంటే బ్రహ్మచారి అడిగి ఉన్న రొట్టెలు అవేనండి, ఊరి రొట్టెలు ఉండే పర్వాలేదు నాకు అలవాటే అనేదో చెప్పాడు. అదేమిటి పచ్చిగా ఉన్న రొట్టె వల్ల కడుపులో ముప్పు వస్తుంది, నల్లగా కాంప్రమైజ్ రొట్టె తింటే అది ఆరోగ్యం మంచిది కాదు, స్వచ్ఛమైన రొట్టెలు తినాలి తప్ప అలా పచ్చి పచ్చిగా ఉన్నవి నల్లగా అయిపోయిన రొట్టెలు తినకూడదు అని చెప్పాడు ఈ వాళ్ళు. అంటే బ్రహ్మచారి అయితే ఏం చేయాలంటాడు, ఏం చేయాలేమిటి, అవి ఏమో పాడైపోయాయి కాబట్టి వాటిని తీసుకెళ్ళి బయట పారేసిస్తే అది దానికి చేయాల్సిన పదవి, ప్లీజ్ డూ ఇట్ అని చెప్పాడు. చెప్తే సరే అలాగే ఆ బయట కుక్కలు బాగుంటాయి వాటికి ఇచ్చేసి ఆ రొట్టెలు తినదగ్గవి బాగుంది అంటే బ్రహ్మచారి వెళ్ళి ఆ రొట్టెలు ఇచ్చేసి వచ్చాడు. వచ్చి ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను అంటే ఆయన చెప్పాడు నాకేం తెలుస్తుంది మామూలుగా నువ్వు అలవాటు పద్ధతులు భోజనం చేయి అంటే అది కాదు పాలై ఉన్నారు కదా, మీరు పాలై ఉన్నారు లే పాలేసారు మిమ్మల్ని లేదు తినమంటారు ఎవరు నాకేం తెలుసు అలా ఉండకూడదు, అది పద్ధతి కాదు. ఇంతేనా మీకు తెలుసున్న ఉపాసన అవును ఇంతేనండి, అయితే ఇవన్నీ వేస్ట్ నీకు ఏమీ తెలియలేదు అట్లయితే ఆ మహాత్ముడు ఏం చేయాలంటే ఇంకో శుభ్రమైన మూడు రొట్టెలు ఇచ్చి ఈ పాత రొట్టెలు పారాయిరా అని చెప్పాలి, అంతేకాదు ఏమి ఇవ్వకుండా పారాయి వీళ్ళు చెప్పకూడదు. అలా ఎందుకని గార్గ్యుడికి తెలిసినది అది ఎందుకు పనికిరాలిది అనడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే సంగ్రహవాక్యం ఫలవద్విజ్ఞానశ్రవణాత్. సంగ్రహవాక్యం ఏం కాదు, రిప్లై ఇచ్చారు. ఏమని ప్రతి ఉపాసనకి ఒక ఫలము చెప్పబడి ఆదిత్యోపాసన నేను ఆదిత్యుని ఉపాసన చేస్తాను అని గారికి పెట్టాడు, ఆ ఉపాసనకి ఈ గుణాలు ఉంటాయి అని అజాతశత్రువు చెప్పాడు. ఆ
ఆ ఉపాసన సమగ్రమైంది. వాళ్ళ సంభాషణని పక్కన పెట్టి శృతి ఏం చేస్తుందంటే ఈ విధంగా ఈ ఆదిత్యుని ఉపాసన చేస్తే ఈ ఫలము కాలదు అని చెప్తారు. కాబట్టి విజ్ఞానము, విజ్ఞానం అంటే ఉపాసన, ఫలవత్ ఫలముతో కూడిన విజ్ఞానమును శృతి చెప్తుంది. కాబట్టి ఆ ఉపాసన ఏతావన్ను అని అడిగిన కారణంగా నిరర్థకము అంత తగ్గ నర్థవాదత్వమే వాక్యానాం అవగంతుం శక్యం. అయితే దీని మీద ఇంకో పూర్వపక్షం ఉండొచ్చు. ఎలాగంటే ఇంతవరకు జరిగిన కథంతా కూడా అర్థవాదయే, అంతా కూడా అర్థవాదం. అర్థవాద అనే మాట మీమాంసకుల యొక్క పడికట్టు పదం, టెక్నికల్ వర్డ్, పారిభాషిక పదం. అర్థవాద అంటే ఇంతవరకు చెప్పిన కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఆ కథ యొక్క అభిప్రాయం ఏమనగా రాబోయే బ్రహ్మ విజ్ఞానము చాలా ముఖ్యము గొప్పది అని ప్రశంసించుటయే తప్ప ఇంకా ఆ కథకి వేరే ప్రయోజనం ఏమీ లేదు. దాంట్లో ఇంకో ఉపాసనలను విధించుట అనేటువంటి కార్యక్రమం ఏమీ లేదు. అసలైన ఆత్మజ్ఞానం రాబోతుంది, దాన్ని ప్రశంసించటం కోసం ఈ విధంగా ఇంతవరకు కథ కింద చెప్పారు, అది కథ తప్ప ఇంకేమీ కాదు అని ఒక అభిప్రాయం ఉండదు. అలాగా మొత్తం దాన్ని అర్థవాద అంటారు. అర్థమైందని అర్థవాదం అంటే ఏమిటో, అటువంటి అర్థవాదగా దీనిని త్రోసిపుచ్చుట సరికాదు, మొత్తం అంతా అర్థవాదే అని చెప్పుట సరికాదు. ఎందుకంటే అపూర్వ విధాన పరాణి వాక్యాన్ని ప్రత్యుపాసనోపదేశం లక్ష్యంతే అనిష్టా సర్వేషాం భూతానాం ఇత్యాది. ఎందుకంటే ఈ వాక్యాల్ని చూసినట్లయితే ఈ వాక్యములు కథని చెప్తో రాబోయే ముఖ్య బ్రహ్మని ప్రశంసించడం కోసం చెప్పినవి అన్నట్టుగా లేవు, అలా లేవు. అర్థవాద వాక్యములు అలా లేవు, కథని చెప్తున్నట్టుగా లేవు. వాక్యాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఉపాసనలో కూడా అపూర్వ విధి అంటే అంతకుముందు మనకి తెలియని ఒకనొక ఉపాసనను విధించేట్టుగా మనకు కనపడుతుంది. ఉదాహరణకి ఆదిత్య బ్రహ్మే తీసుకోండి, అతిష్టా సర్వేషాం భూతానాం, సమస్త ప్రాణులకు అతిక్రమించి అతీతంగా ఉండేటువంటి ఆదిత్య బ్రహ్మ అనో గుణం. ఈ గుణము శృతి ఇక్కడనే చెప్పినది అపూర్వ విధి. ఆ గుణాన్ని విధించి ఆ ఉపాసనని ఇలా మీరు ఉపాసన చేసుకుని ఈ ఫలాన్ని మీరు పొందవచ్చును అని శృతి విధిస్తుందే తప్ప కేవలము కథ మాత్రమే అని అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఎందుకంటే అపూర్వ విధి రండి, అపూర్వ విధి. అపూర్వ విధి అంటే విధులు అనేక రకాలు ఉన్నాయి. అపూర్వ విధి, వినియోగ విధి, ఆ రకంగా అనేక రకాల విధులు ఉన్నాయి. సో పరిసంఖ్యా విధి, వాటిలో అపూర్వ విధి. అపూర్వ విధి అంటే ఇంతకు ముందు మనకు తెలియని ఒకనొక ఉపాసనను గుణములతో సహా విధించే వాక్యములకు అపూర్వ విధి అని పేరు. అటువంటి అపూర్వమైన అంటే కొత్త పొంగ్రొత్త ఉపాసనను బోధించే వాక్యాలుగా ఉన్నాయి తప్ప ఏదో కథ చెప్పడం కోసం ఉద్దేశించిన వాక్యాలుగా లేవు. అలాగా ఆదిత్య బ్రహ్మతో మొదలుపెట్టి ప్రతి సింగిల్ ఉపాసనలో మీకు ఇదే లక్షణం కనబడుతుంది. కాబట్టి మొత్తం సెక్షన్ అంతా 13 మంత్రాలు అర్థవాదాన్ని తోసుకొచ్చడానికి వీలు లేదు. ఒక్కొక్క ఉపాసన చెప్పిన ఈ ఉపాసనలన్నింటినీ వేదము విధించినట్టుగానే మనం స్వీకరించాలి. పైగా ఫలాలు కూడా ఉన్నాయిగా, తదనురూపాణి చ ఫలాని సర్వత్ర శ్రూయంతే విభక్తాని. సర్వత్ర అంటే ప్రతి మంత్రంలోనూ, ఈ 13 ప్రకరణాలు 13 ఉపాసనలు, ప్రతి ఉపాసనలోనూ వేరువేరు ఫలాలు
అన్నిటికీ కలిపి కట్టకట్టే ఒకటే ఫలం కాదు, దేనికి ఉండే ఫలము దానికి విడివిడిగా ఫలములు కూడా చెప్పబడ్డాయి. పైగా ఆ ఫలములన్నీ కూడా ఆయా ఉపాసనలకు తగ్గట్టుగా ఉంటాయి. తదను రూపాన్ని ఆ ఉపాసనకు తగ్గది ఆ ఫలం, ఇంకో ఉపాసనకి తగినది ఆ ఫలం అలా ఉంటాయి. కాబట్టి ఇవి ఫలముండి అపూర్వ గుణం, ఇంతకుముందు మనకి తెలియని గుణము చెప్పబడుతోంది కనుక ఇవన్నీ విడివిడిగా విధింపబడిన ఉపాసనలే తప్ప అర్థవాదం కాదు. అర్థవాదత్వే ఏతదసమంజసం. ఇంతవరకు చెప్పిందంతా అర్థవాదే అన్నట్లయితే ఇదంతా పొసగదు, అసమంజసమైన. ఇదంటే ఏమిటి? అపూర్వ విధిని పోలిన వాక్యములు ఉంటా ఏతమేవ ముపాస్తే, వేరువేరు ఫలములు ఉంటా, ఉపాసనలో గుణములు నిర్దేశించబడుతా, ఇదంతా కూడా మీరు అర్థవాదాన్ని కొట్టేసి అర్థవాద కథ చెప్పారని తీసిపారేస్తే ఈ రకమైన వ్యవస్థ అంతా కూడా అసమంజసమైపోతుంది. కాబట్టి ఇదంతా అర్థవాదం కాదు, ఆ రకమైన ఉపాసనలు దాదాపు. కథం తరిహి నైతావతా విదితం భవతి. అయితే దీని మీద ఒక చిన్న అబ్జెక్షన్ ఒకటి, అది ఎలాగంటే ఎవడే ఇంతవరకు చేసిన ఉపాసనలన్నీ సార్థకములు, అపూర్వ విధులు, అర్థవాదులు కావు అయి అన్నట్లయితే మరి అజాతశత్రువు ఇంత మాత్రమే నీకు తెలిస్తే ఏమీ తెలిసినట్లు కాదు అంటే ఎట్లు? ఆ ఉపాసనలన్నీ సార్థకములైన ఉపాసనలే అయ్యే పక్షంలో మీకు బాగా తెలిసేవి అనాలి, కానీ మీకు తెలుసున్నవన్నీ చాలా బాగున్నాయండి, మీరు చాలా ఉపాసనలు తెలిసిన వారు అనాల్సింది పోయేవి, ఇంత మాత్రమే తెలిస్తే ఏమీ తెలిసినట్టు కాదయ్యా అని ఎలా అంటాడు? అసలైంది తెలిసినట్లు కాదు అన్నాడు కదా. కాబట్టి ఇంతవరకు జరిగిన ఉపాసనలు సార్థకము అని ఎలా చెప్పగలను అని మళ్ళీ ఒక అబ్జెక్షన్. కొంచెం టెక్నికల్గా ఉంటుంది. నైష దోష, ఈ రకమైనటువంటి విరోధము సరికాదు, ఇది దోషము కాదు. ఎందుకంటే అధికృతాపేక్షత్వాదు, సంగ్రహవాక్యం అంత వస్తుందా? ఎందుకంటే ఈ రాబోయే ముఖ్య బ్రహ్మ ఉపదేశం, పరబ్రహ్మ యొక్క బోధ ఒకనొక అధికారిని అపేక్షిస్తుంది, యోగ్యత గలవాడిని అపేక్షిస్తుంది. ఆ యోగ్యత లేని వాడికి ఇంతవరకు చెప్పిన ఉపాసనలలో వాడికి నచ్చిన ఫలం ఏదైనా ఉంది, వాడు డబ్బు కావాలనుకోండి, ఓ ఉపాసన ఉంది, వాడికి ఏదైనా మరొకటి ఏదైనా కావాలనుకోండి, సంతానం కావాలనుకోండి, ఇంకో ఉపాసన, వాటిని వాడు వినియోగించుకోవచ్చు, వాడికి ఉండే కామనని బట్టి వాటిని వినియోగించుకోవచ్చు. ఇంతవరకు చెప్పిన కామనలు వీడికి ఏమీ లేకుంటే ఆ ఉపాసనలన్నీ వాడికి సందర్భం కాదు కనుక అప్పుడు వాడు రాబోయే ఆత్మవిజ్ఞానానికి అధికారం అవుతుంది. కాబట్టి రాబోయే ఆత్మవిజ్ఞానంలో ఉండే అధికారి అక్కడ ఉంటాడు, దానికి అధికారం లేనివాడు, అధికారం ఉంటే యోగ్యత, దానికి యోగ్యత లేనివాడు, దానికి సంబంధం లేనివాడు. సంబంధం లేనివాడు అంటే అధికార సంబంధ, అధికార సంబంధ, అధికార శబ్దానికి సంబంధం అని అర్థం. ఫల సంబంధ ఇస్ వెరీ ప్రిసైజ్, అధికార ఫల సంబంధ. సపోజ్ ఒకడు ఉంటాడు, నాకేమో సంతానం కావాలి అని కొనుకునేవాడు ఉంటాడు, వాడికి ఫల సంబంధం ఉంది, ఫల సంబంధం ఉంది కాబట్టి వాడు ఇక్కడ ఇంతకుముందు ఉపాసనలు చెప్పారు చూడండి, సంతాన గోపాల ఉపాసన అలాంటి ఉపాసన అంతేకాని వాడు వచ్చి భగవద్గీత నాకు పాఠం చెప్పాలి, భగవద్గీతలో అలాంటి ఉండదేమి. భగవద్గీతలో ఏమంటుందంటే కాతే కాంత కస్తే పుత్ర సంసారంలో దీర్ఘ విచిత్ర, నీకు బాధ్యము పుత్రుడు అనగానే ఈ సంసారం చాలా విడ్డూరంగా ఉంది అన్నట్లుంటుంది, ఆ ధోరణిలో ఉంటుంది, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉపాసనలన్నింటినీ అర్థవాదాలు నందు వాటికి యోగ్యత గలవాళ్ళు ఎవరో ఉంటారు. ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఆ ఉపాసనలలో తగులుకున్న వాడు ఈ ముఖ్య బ్రహ్మ విజ్ఞానానికి అర్హులు కాదు, అధికారి కాదు,
వాటన్నింటినీ అధిగమించి ముందుకొచ్చిన వాడు మాత్రమే దీనికి యోగ్యుడవుతాడు అని చెప్పుట కొరకై అన్ని ఉపాసనలు అలా వర్ణింపబడ్డాయి. కాబట్టి వాటికి అధికారి, ముఖ్యబ్రహ్మకి అధికారి కాడు, వాటికి అధికారం ఉంటాడు, వాడు వాటిని చేసుకుంటాడు. అవి ఏమీ అక్కర్లేని వాడు ముఖ్యబ్రహ్మే అధికారి, వాడు ఇక్కడికి వస్తాడు. కాబట్టి దీంట్లో ఒకదానిని త్రోసిపుచ్చుట ఎందుకు తాత్పర్యం కాదు, దాన్ని అధికృతాపేక్షత్వాద ఆ జ్ఞానము అధికారిని అపేక్షిస్తుంది, అధికారం ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చుకోము అన్నారు. ఈ మధ్యన ఏమన్నారంటే మీరు ఫెయిల్ అయినా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా చేర్చేసుకుంటూ సెప్టెంబర్లో వేసామండి అంటున్నారు. అంటే మరి అలా ఉండకూడదుగా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి, ఎంసెట్ పాస్ అయితే కానీ చేరకూడదు, ఎంసెట్ పాస్ కాకపోయినా చేరేయచ్చు. అంటే అలాగా బీఈడి ఫెయిల్ అయినా టీచర్ పోస్ట్ ఇస్తాము అని అప్పట్లో అలా ఉండేలాగా అధికారిని అపేక్ష, అధికారి ఉండాలి, యోగ్యత ఉండాలి. అలాగే బ్రహ్మజ్ఞానానికి కూడా, అజాతశత్రువు చెప్పబోయే బ్రహ్మజ్ఞానానికి ఈ ఉపాసనలన్నింటినీ దాటి ముందుకొచ్చిన వాడు కనుక అధికారి. ఆ విషయం చెప్పడం కోసమని ఇన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి. బ్రహ్మోపదేశార్థం హి శుశ్రూషవే అజాతశత్రవే అముఖ్య బ్రహ్మవిత్ కార్య ప్రవృత్త. అసలు దాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు అజా బ్రహ్మను ఉపదేశిస్తారని వచ్చాడు ఎవరు, గార్గ్యుడు. అంతేగాని ఈ ఉపాసనలన్నీ చెప్తాను, ఈ కోరికలన్నీ తిరుగుతాయని అందుకోసం వచ్చాడా? అలా రాలేదుగా, బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మని చెప్తాను నేను అని వచ్చాడు. అందుకోసం వచ్చాడు, బ్రహ్మోపదేశం చేస్తానని వచ్చాడు. చేస్తానని వచ్చి అజాతశత్రువు ఎవరైనా బ్రహ్మను ఉపదేశిస్తాను అంటే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శుశ్రూషవే అయ్యా దయచేయండి, మనవి చేయండి అని. కానీ ఈ గార్గ్యుడు బ్రహ్మని చెప్తాను అంటే అసలైన బ్రహ్మని చెప్పాలి. అంటే బంగారం ఇస్తాము అన్నారు, బంగారం ఇస్తాము అంటే వచ్చి క్యూలో నిలబడితే రోల్డ్ గోల్డ్ ఇవ్వకూడదు, అసలైన బంగారమే ఇవ్వాలి. అలాగే బ్రహ్మని చెప్తాను అని గార్గ్యుడు ముందుకొచ్చి బ్రహ్మ ముఖ్య బ్రహ్మ కాకుండా బ్రహ్మ వంటి బ్రహ్మ అముఖ్య బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క లెవెల్ దించేసి ఆ బ్రహ్మ అపరిచ్ఛన్నం అనంతం దాన్ని పరిచ్ఛన్నం చేసి ఇది బ్రహ్మను తీసుకో, ఈ బ్రహ్మను ఉపాసన చేసుకో, నీకు ఈ ఫలం వస్తుంది. అరే నాకు ఫలం అక్కర్లేదండి, నాకు ముఖ్య బ్రహ్మ మోక్షం కావాలనుకుంటే ఈ అముఖ్య బ్రహ్మని ఈ ఫలాలని చెప్తాడు ఏమిటైనా అంటే ఆయనకు అవే తెలుసు, అముఖ్య బ్రహ్మ ఇది. ఆయనకు ముఖ్య బ్రహ్మ తెలియదు, పైగా తెలుసున్న తక్కువ ముఖ్య బ్రహ్మ అదే గొప్ప అని కూడా ఒక భ్రమ కూడా ఉండే. అందుకోసం అజాతశత్రువు దగ్గరికి వచ్చి నేను ముఖ్య బ్రహ్మని చెప్తాను అని కోరుకున్నాడు. అజాతశత్రువు వినడానికి సిద్ధపడ్డాడు. సహాయుక్త ఏవా ముఖ్య బ్రహ్మ విదా అజాతశత్రునా ముఖ్య బ్రహ్మవిత్ గాద్యో భక్తు. ఏ ముఖ్య బ్రహ్మని చెప్తానంటూ వచ్చాడో అజాతవి గార్గ్యుడు, ఆయనకి ముఖ్య బ్రహ్మ తెలియదు, అముఖ్య బ్రహ్మ మాత్రమే తెలుసు. నేను నీకు బ్రహ్మని చెప్తాను అని శ్రోతను చేసి కూర్చోబెట్టిన అజాతశత్రువుకి ముఖ్య బ్రహ్మ తెలుసు, ఆయన కాబట్టి ముఖ్య బ్రహ్మ మాత్రమే తెలుసున్న గార్గ్యుడిని ఉద్దేశించి ముఖ్య బ్రహ్మ తెలిసినటువంటి అజాతశత్రువు ఈ విధంగా మాట్లాడుట ఎంతయూ బాగుందని ఏమన్నాడు ఆయన, యన్ముఖ్యం బ్రహ్మ వక్తుం ప్రవృత్త త్వం తత్ న జానీషే. అయ్యా మహాశయ గార్గ్య, ముఖ్య బ్రహ్మని చెప్తానని నువ్వేమో పూనుకున్నావు కదా, కానీ నీకు ఆ ముఖ్య బ్రహ్మ తెలియలేదు అని అజాతశత్రువు అనుట, ఆ విధంగా అజాతశత్రువు పలుకుట ఎంతయు యుక్తియుక్తముగా ఉన్నది, దాంట్లో తప్పేమీ లేదు.
యది అముఖ్యం బ్రహ్మ విజ్ఞానమపి ప్రత్యాఖ్యాయేత అది రుంగ్ అది ఆఖ్యాయేత రుంగ్ ఆత్మనే పదం ఆఖ్యాయేత ఆఖ్యాయేయాత ఆఖ్యాయేత ఆఖ్యాయేథ ఆఖ్యాయేయాథ ఆఖ్యాయేధ్వం అలా వస్తుంది తదా ఏతావతేతి నం బ్రూయాత్. నేను లుంగ్ అనుకున్నాను, లుంగ్ అనుకున్నాను, లుంగ్ కాదు విజిలింగ్ విజిలింగ్. ఒకచో అజాత శత్రువుకి గార్గ్యుడు చెప్పిన అముఖ్య బ్రహ్మ విజ్ఞానమునంతను ఇది అయ్యో ఇది పనికిరాలిది అని త్రోసి కూర్చుంట ఆయన యొక్క అభిప్రాయం అయితే అలా త్రోసిపుచ్చకూడదని మనం ఎందుకుండా అనుకున్నాం కదా. ఒకవేళ ఇంతవరకు చెప్పిన గార్గ్యుడు చెప్పిన ఉపాసనలన్నీ పనికిరానివి అని త్రోసిపుచ్చుట అజాతశత్రువు యొక్క అభిప్రాయం అయితే ఆయన ఏతావన్ను అని అన్నాడు, ఇంతేనా మీకు తెలుసున్నది అన్నాడు. నకించిజ్ఞానం నకించిజ్ఞాతం అలా అనుండేవాడు. మీకు ఏమీ తెలియదు అనుండేవాడు. అలా అనలేదు ఆయన, మీకు తెలుసున్నది ఇంతేనా అన్నాడు. అంటే ఎంతో కొంత మీకు తెలుసుము అని అంగీకరించినట్లయింది. కాబట్టి ఈ 13 ఉపాసనల్ని ఆయన తిరస్కరించలేదు. వాటి స్థానాన్ని వాటికి ఉండదని చెప్పి వాటిని అంగీకరించి పై మాట మీకు తెలియదు అన్నాడు అంతే. కాబట్టి ఆయన వాటిని త్రోసిపుచ్చలేదు. ఒకవేళ త్రోసిపుచ్చటమే ఆయన అభిప్రాయం అయి ఉండే పక్షంలో ఏతావన్ను అని ఉండేవాడు కాదు. ఏమని ఉండేవాడు తెలిసినా త్వయా నకించి జ్ఞాతం అయ్యా మీకు ఏమీ తెలియదు అని ఉండేవాడు. కానీ ఆయన అలా అనలేదు. తస్మాత్ భవంతి ఏతావంతి అవిద్యా విషయే బ్రహ్మాణి. కాబట్టి ఈ బ్రహ్మలన్నీ ఉన్నాయి. బ్రహ్మలు ఉన్నాయంటే ఎక్కడో బ్రహ్మ అక్కడో బ్రహ్మలా కూర్చుని ఉన్నాయనుకోద్దు. ఈ ఉపాసనలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్య బ్రహ్మలు కదా, ఉపాసన కోసం స్వీకరింపబడిన బ్రహ్మలు. ఇవన్నీ ఉన్నాయి, ఆ ఉపాసనలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక విషయం మర్చిపోరాదు, టాపిక్లు రెండు మనం చూసాం కదా, విద్యా టాపిక్ అవిద్యా టాపిక్. ఈ బ్రహ్మలు ఈ ఉపాసనలు ఈ ఫలములు ఇవన్నీ కూడా అవిద్యా టాపిక్లో పడతాయి. అవిద్యా విషయే బ్రహ్మ. కాబట్టి ఈ దేవతలు ఈ పూజలు ఈ ఉపాసనలు ఈ ఫలాలు ఇవన్నీ లేవని చెప్పుట ఎందుకు తాత్పర్యం కాదు. ఇవన్నీ కూడా అజ్ఞానావస్థలో మాత్రమే ఉంటాయి. మీరు అజ్ఞానంలో ఉన్నంతకాలం ఇవన్నీ నడుస్తాయి. మేము అజ్ఞానం నుంచి బయటపడాలంటే అవన్నీ పక్కన పెట్టి మీకు ముందుకు రావచ్చు. అవిద్యా టాపిక్ విద్యా టాపిక్ అవిద్యా టాపిక్. నేను టాపిక్ ఎందుకుంటున్నానంటే నేను విషయము అంటే మీకు ఇబ్బంది అవుతుందేమోనని. విద్యా విషయము అవిద్యా విషయము, విషయము అంటే డొమైన్ టాపిక్. పుస్తకానికి సంబంధించి టాపిక్ అంటే విషయము అంటే 10 ఎకరాలు ఉందనుకోండి దాన్ని విషయము అంటే దేశము. కానీ ఇక్కడ దేశం అంటూ ఏముంది కదా, జ్ఞానానికి సంబంధించింది కదా, కాబట్టి టాపిక్. ఈ ఉపాసనలన్నీ అవిద్యా టాపిక్లోకి వస్తాయి. మీరు ఈ మాట ఉపాసనల దగ్గర వెళ్ళి చెప్పండి. నేను ఏదో నాగదేవత ఉపాసన చేస్తున్నానంట, అయ్యా నాగదేవత అంటే ఆ పరబ్రహ్మయందే నాగభావన చేస్తున్నారు మీరు. నిజంగా నాగదేవత అలా అంటుందని కాదండి, మీరు అలా భావన చేస్తున్నారు. దానికి ఫలం ఇది, ఇది అముఖ్యమే, ముఖ్యమైనది వేరే ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. ఈ మాట చెప్పండి మీరు. అసలు ఇన్ని మాటలు చెప్పడేదాకా ఉందని కూడా ఆయన మిమ్మల్ని బయటకు పంపిస్తారు. కానీ గార్గ్యుడు పాపం అయ్యా నాకు మీరు చెప్పండి అని ఏతావన్ విజ్ఞాన ద్వారత్వాచ్చ పరం బ్రహ్మ విజ్ఞానస్య. ఇది ఇంకో రహస్యం. మీరు ముందుగా ఆదిత్యుని యందు బ్రహ్మని దర్శించాలి.
చంద్రుడు యందు బ్రహ్మను చూడాలి, చెట్టు యందు బ్రహ్మను చూడాలి, పుట్ట యందు బ్రహ్మను చూడాలి, నది యందు, అగ్ని యందు, ఆఖరికి తన యందు, ఇతరుల యందు, నీడ యందు కూడా మీరు బ్రహ్మను చూడటం అభ్యసించాలి. సర్వమందు బ్రహ్మను భావన చేయడం ద్వారా అప్పుడు మీకు ముఖ్య బ్రహ్మను సాక్షాత్కారానికి యోగ్యత కూడా లభిస్తుంది. కాబట్టి అజాతశత్రువుకి తెలిసిన దాన్ని పూర్తిగా తిరస్కరించటం తాత్పర్యం, అదే గాంధీకి తెలిసిన దాన్ని పూర్తిగా తిరస్కరించటం తాత్పర్యం. అజాతశత్రువు నాకు లేదు. యుక్తమేవ వక్తుం నైతావతా విదితం భవతి. కాబట్టి ఎవండి మీకు తెలుసున్నది ఇంతేనా? అవునండి ఇంతేనండి. అయితే ఇంత మాత్రం చేత మీకు ముఖ్య బ్రహ్మ తెలిసినట్లు కాలేదు. ఆ రకమైన సంభాషణ ఏదైతే కలదో, ఆ అజాతశత్రువు చెప్పిన మాటలు ఏవైతే కలవో, అవి ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నవి. మీరు అనొచ్చు, అయా తెలిసిందండి మీరు ముందుకు నడవండి. కానీ శంకరులతో అలా ఉండదు, చాలా జాగ్రత్తగా అలా ఓపిక నడుస్తూ ఉంటుంది. ఓకే, కంగారు పడకండి సుమా. అవిద్యా విషయే జ్ఞేయత్వం నామరూపకర్మాత్మకత్వం చ తేషాం తృతీయే అధ్యాయే ప్రదర్శితం. మూడవ అధ్యాయం అంటే ఉపనిషత్తులో ఒకటవాన, మూడో అధ్యాయం అంటే రెండో అధ్యాయంలో చదువుతున్నది రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో చెప్పడం వైలది. ఏ మూడో అధ్యాయంలో చెప్పడం ఉండదు కదా, మూడో అధ్యాయం రాబోతోంది కదా అంటే అలా కాదు. ఉపనిషత్తులో మూడో ఒకటో అధ్యాయం ఆయనకి ఆ బ్రాహ్మణము ఆరణ్యకము అని అలాగ అనుకుంటూ ఉంటాయి. ఎవరికి శంకరులు శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకం, బృహదారణ్యకంలో మొట్టమొదటి రెండు అధ్యాయాలు అయ్యాయి. అప్పుడే ప్రవర్జకాండ అనే పేరుతో రెండు అధ్యాయాలు అయిపోయాయి. అందుకోసం ఆయన మూడో అధ్యాయం ఉంటుంది. మనం ఉపనిషత్తులు మాత్రమే చదువుకుని ఏదో కాలక్షేపం చేస్తున్నాం కనుక బ్రాకెట్లో పెట్టుకోవాలి, ఉపనిషత్తులో ఒకటవా అని పెట్టుకోవాలి. ఒకటో అధ్యాయంలో ఈ ఉపాసనలన్నీ చెప్పడం అయింది. ఈ అముఖ్య బ్రహ్మని ఉపాసించుట, యషాం అముఖ్య బ్రహ్మణం అని అర్థం. ఈ అముఖ్య బ్రహ్మలని ఏం దాసం యషాం అంటే అంటే అముఖ్య బ్రహ్మలనే రాసి ఉంటాం. కావున అజ్ఞానావస్థ ఎందు నామరూపకర్మలే రూపము కాగల ఈ అముఖ్య బ్రహ్మలు యషాం అంటే అది ఈ అముఖ్య బ్రహ్మలు ఉపాసించదగినవే అని మూడవ ఉపనిషత్తులో మొదటి అధ్యాయములో ప్రదర్శించబడింది. కానీ ఏవో కొన్ని తప్పులు వచ్చాయి మొత్తం మీద పుస్తకాల్లో. అన్ని పేజీల మీద నేను చూశాను, మేస్టర్ చూశారు, ఏం చూసినా ఒకటి రెండు ముద్రా రాక్షసాలు ప్రవేశిస్తారు. వాటిని అన్నింటినీ సరిచేసి ఇప్పుడు ఒక వాల్యూమ్ కింద తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. సో ఇట్స్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. కాబట్టి ఈ అముఖ్య బ్రహ్మలు ఉన్నాయి చూసారా, ఆదిత్యుడు చంద్రుడు. ఈ అముఖ్య బ్రహ్మలు అవి నామరూప కర్మాత్మకము, నామ రూపం కర్మ మూడు. ఈ సంసారం అంతా మూడే, ఏడో తెలుసునండి, నామ రూపం కర్మ. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా గురించి నేను మాట అంటాను అవునో కాదో మీరు చెప్పండి. సినిమా ఏదైనా మూడే ఉంటాయి. ఏమిటి హీరో హీరోయిన్ వెళ్ళాలంటారో అలా అది కూడా చెప్పచ్చు. కానీ సినిమా ఏదైనా మూడే ఉంటాయి, నామము రూపము కర్మ. అంటే మూడే త్రయం వా ఏదో అంటే ఏదో ఉంది అక్కడ మంత్రం. ప్రథమాధ్యాయంలో వస్తుంది అదంతా. బ్రహ్మ విద్యా బ్రాహ్మణం తర్వాత శిశు బ్రాహ్మణము ఏదో ఉంది అక్కడ వచ్చే త్రయం మూడే ఉన్నాయి సినిమాలో, మూడే ఉన్నాయి. ఏమిటి? నామము రూపము కర్మ. ఇప్పుడు ఎదుర్కొన్నా ఒకడు ఉంటాడు, అది ఏమిటండి హీరో అంటారు, నాయకుడు. నాయకుడు అంటే ఏమిటంటే నాయకుడు ఉన్నాడు అంట. ఓ పేరు రూపము ఓ పేరు అంతే కదా ఉంటా, నామము రూపము. అది ఇటు అటు డ్యాన్స్ ఏదో చేస్తూ ఉంటుంది కర్మ. అంతే నామము రూపము కర్మ.
ఈ సంసారం కూడా అంతే. మీరు ఆలోచించండి, సంసారంలో నేను తండ్రిని అనుకుంటాను, తండ్రి పొరు తండ్రి కాబట్టి మరో ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాను, మీరు మరో అనుకోకండి, నేను తండ్రిని లేదా నేను పుత్రుడు, అహం పుత్ర, అహం పుత్ర అంటే ఏమిటి, మీరు ముఖం మీద ఏమైనా ప్రింట్ అయి ఉంటుందా పుత్ర పుత్ర అంటే ఒక భావన. ఆ భావన, ఆ భావనకి ఒక పేరు పుత్ర అనేది, దానికి ఒక రూపం. ఏమిటా రూపం? నేను ఈ ఇంటి కొంత సేవ చేయాలి అని ఉండొచ్చు ఆ రూపం, లేకపోతే ఈ డబ్బంతా నాకే వస్తుంది అని కూడా ఉండొచ్చు, ఎలాగే ఉండొచ్చు, అదే కదా, ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు. సో రూపం ఉంటుంది, ఈ నామము మనస్సు నుండే ఉంటుంది, రూపము మనస్సు నుండే ఉంటుంది. అప్పుడు ఏదో చేస్తాడు, సేవ ఎలా చేస్తాడు, డబ్బు ఎలా తీసుకుంటాడు, ఏదో చేస్తాడు, కర్మ అంటే అంత గురించి దాంట్లో సారం ఏం లేదు. ఈ సినిమాకి, సినిమాలో నామం రూపం కర్మ ఉంటాయి, సారం ఉండదు, అసార సంసార సారం ఉండదు. అంచేతనే ఆ నామరూపాత్మకమైన సంసారము అటు పట్టుకున్నట్టు కాదు, వదిలేసినట్టు కాదు. అది పట్టుకున్నామంటే పట్టుకోలేరు, ఎందుకంటే దాంట్లో సారం లేదని ఏం పట్టుకుంటాను, గాలిని పట్టుకున్నట్టు. పోనీ వదిలేద్దామంటే అదే వదలము లేదు, వాసనారూపంగా పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. ఈ సంసారం ఇలాగే ఉంది. ఇదంతా అజ్ఞానావస్థ. అజ్ఞానావస్థని శంకరులు అన్నారు విద్యా విషయ కింద టీకాకారులు సంసార దశాయా అంటున్నారు. అంత అజ్ఞానావస్థలో నామరూప కర్మలు ఉంటాయి, దాంతో మన కోరికలకి తగ్గట్టుగా ఆ బ్రహ్మయందు ఎవేవో రూపాలను ఆరోపించుకుని మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ ఉపాసనకు ఆ ఫలాలు వస్తాయి. ఇప్పుడు సినిమాలో ఆ హీరో ఫైనల్గా వాడికి ఫలం, ఆ హీరోయిన్ వాడికే దక్కుతుంది, ఇంకెవడికి దక్కదు, ఏదో ఫలం వాడికి, ఆ సినిమాకి అది సరిపడుతుంది, ఆ ఫలానికి ఆ సంసారానికి అది సరిపడుతుంది. అక్కడ యథార్థమైన ఫలాలు ఏమి ఉండవు, అలాగే ఉంటాయి ఆ ఫలాలు. ఈ సంసార ఫలాలు కూడా అలాగే ఉంటాయి. నేను ఇంత ఘనకార్యం సాధించాను, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది అక్కడితో ఆ ఫలం, ఇంకేముండదు, ఎవరిదాన్ని వాళ్ళు ఇచ్చకుండా భోజనాలు చేసేసి ఏముండదు ఇంకా. మీరు ఆలోచించండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే. కాబట్టి ఇదంతా కూడా ఈ ఉపాసనలు, ఇదంతా సంసార అవస్థ, నామరూప కర్మలు తప్ప దీంట్లో తత్వము లేదు, అస్థి లేదు, భాతి లేదు, ఇంకా నామరూప కర్మలే ఉంటాయి, అస్థి లేని దీంట్లో. ఇదంతా కూడా ఉపనిషత్తు మొదటధ్యాయంలో బ్రాహ్మణ బ్రహ్మవిద్యా బ్రాహ్మణము ఇత్యాది స్థలాల్లో మనం విస్తారంగా చూసినాము. తస్మాత్ ఏతావతా విదితం భవతి ఇతి. రేపు ముఖ్యమంత్రి పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే.